యేసు వచ్చింది కేవలం ఇశ్రాయేలీల కొరకేనా లేక అందరి కొరక? యేసు వచ్చినది ఇశ్రాయేలీల కొరక, అందరి కొరక. ఇటీవలి కాలంలో బైబిల్ గ్రంథం మీద విరుచుకుపడుతున్న వారి సంఖ్య ఎక్కువైంది. భారతదేశంలో మత ఛాందసవాదులు అనేకులు బైబిల్లో వ్రాయబడినటువంటి అనేక సంగతులను సరిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించక బైబిల్ అంతా తప్పు అని చెబుతున్నారు. మత ఛాందసవాదులు అనగా బైబిల్ తప్పు అని చెప్పేవాళ్ళు, తమ మతము తప్ప ఇతరములన్నీ కూడా చెడ్డవి అని చెప్పడానికి అనేక పద్ధతులను అవలంబించేవారు అని మనం చెప్పవచ్చు. ఈ ఛాందస్వాదము, మత ఛాందస్వాదము అనేది ఇటీవలి కాలంలో భారతదేశంలో విపరీతంగా పెరిగింది అనే సంగతి మనందరికీ తెలుసు. ప్రపంచంలోని ఏ మతము మీద, ఏ దేవుని మీద పడనటువంటి ఛాందస్వాదులు క్రైస్తవ్యం మీద, క్రీస్తు మీద, బైబిల్లో ఉన్నటువంటి తండ్రి అయిన దేవుని మీద పడిపోతూ ఉంటారు అన్నది ఎన్నో సంవత్సరాల నుండి మనం చూస్తూ వెళుతున్నాము. బైబిల్లో వ్రాయబడినటువంటి అనేక సంగతులను అర్థం చేసుకోవడం చేత కానీ మతశాంతస్వాదులు టోటల్గా బైబిలే తప్పు, దానిలో చెప్పబడినటువంటి యేసుక్రీస్తు దేవుడు కాదు, తండ్రి అయిన దేవుడు అనగా యెహోవా అనే నామముతో ఉన్న ఆయన అసలు దేవుడు అని పిలిపించుకోవడానికి అర్హత కలిగిన వాడు కాడు అంటూ చాలా విమర్శలు గుప్పిస్తున్నారు బైబిల్ మీద. దేవుని పిల్లలారా, క్రైస్తవ్యం ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలోనూ వేళ్ళూనుకొని ఉన్నది. ఇప్పటికే భారతదేశంలో కూడా క్రైస్తవ్యం అనేది ఒకరికి నచ్చడము మరొకరికి నచ్చకపోవటము అనేది అసలు ఉండదు, కనపడదు క్రైస్తవ్యంలో. కారణం ఏమిటంటే ఒక మానవుని శ్రేయస్సును కోరుకునేది క్రైస్తవ్యము. అతడు భూమి మీద బ్రతికినప్పుడు కానివ్వండి, లేకపోతే మరణించిన తర్వాత అతని ఆత్మ విషయంలో కానివ్వండి, ఒక ఉచ్చస్థితికి చేరుకోవడానికి ప్రయత్నపడేదే లేక ఒక ఆత్మను మోక్షానికి పంపించడానికి నిరంతరము దోహదపడేదే క్రైస్తవ్యము. దానికి ప్రామాణిక గ్రంథం అయినటువంటి బైబిల్. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో విస్తరించి ఉన్నటువంటి క్రైస్తవ్యం భారతదేశంలో కూడా ఎప్పటి నుండో విస్తరిస్తూనే ఉన్నది. క్రైస్తవ్యం ఎప్పుడూ విస్తరిస్తూనే ఉంటుందండి, ఏ దేశంలో అయినా సరే. ఎందుకనగా క్రైస్తవ్యం బోధించే ప్రేమతత్వం అటువంటిది, క్రైస్తవ్యంలోని సుగుణాలు అటువంటివి. బైబిల్ను బోధిస్తున్న వారిలో కొందరు ఎవరైనా దారి తప్పితే తప్పి ఉండవచ్చుగాక, మానవ ఆలోచనలతోటి. దారి తప్పుతున్న వారు ప్రతి దాంట్లోనూ ఉంటారు, ఒక్క క్రైస్తవ్యంలోనే కాదు. అది మనిషి ప్రవర్తన మీద, అతడి ఆలోచన విధానం మీద, తనను తాను నిగ్రహించుకోవడం మీద ఆధారపడి ఉంటుంది తప్పించి, అతడికి జ్ఞానాన్ని బోధిస్తున్నటువంటి గ్రంథంలో కానీ, ఆ జ్ఞానాన్ని నేర్పిస్తున్న దేవునిలో కానీ ఉండదు అని మనం తెలుసుకోవాలి. దేవుడు ఎప్పుడూ కూడా మానవాళి అనగా తన బిడ్డల శ్రేయస్సును ఆకాంక్షిస్తూనే ఉంటాడు, ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి. ఆ ఉద్దేశంతోనే దేవుడు బైబిల్ గ్రంథాన్ని లిఖించి మానవుల చేతికిచ్చాడు. అయితే దీనిని చదివే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన, దేవుడు సూచిస్తున్నటువంటి సూచనలను పాటించకపోవడం వలన క్రైస్తవులే బైబిల్ చదివే విషయంలో, దాన్ని అర్థం చేసుకునే విషయంలో తడబడ్డారు. చేత పట్టుకుని తిరుగుతున్నటువంటి క్రైస్తవులకే, బైబిల్ చేత పట్టుకుని తిరుగుతున్నటువంటి క్రైస్తవులకే బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన విషయాలను అర్థం చేసుకోవడం కష్టమవుతున్నప్పుడు, ఇక క్రైస్తవేతరులకు బైబిల్ అంత తేలికగా ఎలా అర్థమవుతుంది చెప్పండి? బైబిల్ అనేది దేవుడు అనేక మంది భక్తులచే వ్రాయించిన ఒక అద్భుతమైన గ్రంథము. ఈ గ్రంథాన్ని చదివే విధానాన్ని కూడా దేవుడే బైబిల్లో తెలియజేశాడు. పాఠ్యపుస్తకాలు చదివినట్టుగా బైబిల్ను చదువుకుంటూ వెళ్ళిపోతాం అంటే బైబిల్ అంత మాత్రం అర్థం కాదు. అలాగే ఒక నవల చదివినట్టుగా, లేకపోతే ఒక దినపత్రిక చదివినట్టుగా మేము చదువుకుంటూ వెళ్ళిపోతాము బైబిల్ అంటే అది జరిగే పని కాదండి. అలా చదువుతూ వెళితే దానిలో చెప్పబడిన విషయాలు, సంగతులు ఏవి కూడా మానవులు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. అలా ఎవరికి తోచింది వాళ్ళు చదువుకుంటూ వెళ్ళిపోవడము,
తమకు అర్థమైనంతలో దాన్ని ఇతరులకు ప్రకటన చేయడం వలననే బైబిల్లో దాగి ఉన్న సంగతులన్నీ కూడా క్రైస్తవులు అర్థం చేసుకోవడానికి చాలా కష్టమైపోతున్నాయి. మరి క్రైస్తవులకి అర్థం కానప్పుడు ఇహ అసలు బైబిల్ని వ్యతిరేకమైనటువంటి కోణంలో చూసేవాళ్ళు, బైబిల్ను తప్పుపట్టడానికి చదివే వాళ్లకు దానిలో ఉన్న మహాజ్ఞానం ఏమర్థమవుతుంది? బైబిల్ చదివేటప్పుడు చాలా విషయాలను పరిగణలోనికి తీసుకోవడం అవసరము. అలా కాకుండా గుడ్డెద్దు చేలోబడినట్టుగా చదువుకుంటూ వెళ్ళిపోతే దైవ గ్రంథం ఎప్పటికీ ఎవరికీ కూడా అర్థం కాదు. ఒక రాకెట్ సైన్స్ చదవాలంటే కొన్ని సూత్రాలు ఉంటాయి, కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, వాటి ప్రకారమే చదువుకుంటూ వెళ్ళాలి. ఒక లెక్కలు చేయాలంటే కొన్ని సూత్రాలు ఉంటాయి, ఒక సైన్స్ని అర్థం చేసుకోవాలంటే కొన్ని ప్రయోగాలను చేయవలసి ఉంటుంది. అలాగే ఒక భాష రావాలి అంటే దానిని మాట్లాడుతూ ఉండాలి, ఎక్కువగా మాట్లాడితేనే భాష వస్తుంది. ఇలా ప్రతిదీ నేర్చుకోవడానికి ఒక క్రమము, ఒక పద్ధతి అనేది ఉన్నప్పుడు బైబిల్ నేర్చుకోవడానికి కూడా ఇటువంటి పద్ధతి కానీ క్రమము కానీ ఏమీ లేదా అని మనం ఆలోచిస్తే ఉంటుంది, ఉన్నది కూడా. బైబిల్ ఎలా పడితే అలా చదివితే అర్థం కావటానికి అది ఒక నవల కాదు అనే సంగతి తెలుసుకోండి. బైబిల్ గ్రంథంలో దేవుడు ఎన్నో సంగతులను వ్రాయించి భద్రం చేశాడు, అయితే వాటన్నిటినీ కూడా దేవుడు కథల పుస్తకంలో వ్రాయించినట్టుగా ఒకే చోట వ్రాయించేయకుండా కొంత అచ్చట కొంత ఇచ్చట అనే ఒక విభిన్నమైనటువంటి ఫార్ములాలో ఆయన దానిని వ్రాయించుకుంటూ వెళ్ళాడు. చూడండి, యెషయా గ్రంథము 28:13 దీనికి సంబంధించిన వివరణ మనకు కనపడుతుంది. నత్తివాని పెదవుల చేతను అన్యభాషతోనూ ఈ జనులతో మాట్లాడుచున్నాడు దేవుడు, అయినను వారు వినను అల్లరైరి, వినలేకపోతున్నారు వాళ్ళు. కాబట్టి వారు వెళ్ళి వెనుకకు మొగ్గి విరుగబడి చిక్కబడి పట్టబడినట్లు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట, కొంత ఇచ్చట కొంత అచ్చట, యెహోవా వాక్యము మీకు వచ్చును అన్నాడు. సమాజానికి దేవుని మాటలు, దేవుని వాక్యము ఎలా వచ్చింది అంటే అంతా ఒకే చోటున ఒకేసారి వచ్చేయకుండా అనేక సంవత్సరాల పాటు అనేక మంది భక్తుల ద్వారా దేవుడు కొద్ది కొద్దిగా వ్రాయించుకుంటూ వెళ్ళాడు. అందుకే కొంత అచ్చట కొంత ఇచ్చట, యెహోవా వాక్యము ఈ క్రమములో మీ దగ్గరకు వచ్చింది, వస్తుంది అని దేవుడు ప్రవక్త ద్వారా తెలియజేశాడు. అంటే ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి అంతా ఒకే చోట ఉండదు. బైబిల్లో దేవుడు చెప్పదలుచుకున్న విషయం కొంత ఒక రచయిత ద్వారా ఒక పుస్తకంలో చెప్పిస్తే దానికి సంబంధించిన మరికొంత భాగాన్ని మరొక రచయిత ద్వారా మరొక పుస్తకంలో మరొక కాలంలో దేవుడు లిఖింపజేశాడు. ఇలా తాను చెప్పదలుచుకున్న విషయాలన్నీ కూడా ఒకే కాలంలో ఒకే భక్తుని ద్వారా కాకుండా ప్రత్యేకమైనటువంటి కాలములలో ఆయా భక్తుల ద్వారా తాను చెప్పదలుచుకున్న విషయాలన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా దేవుడు వ్రాయిస్తూ వెళ్ళాడు. ఇలా మొత్తం విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలోనే వ్రాయించి ఉంచాడు. అయితే అన్నీ ఒకే పుస్తకంలో లేవు. ఉదాహరణకు యేసుక్రీస్తు గారికి సంబంధించిన విషయం ఉందనుకోండి, అది మొత్తం యెషయా గ్రంథంలోనే లేదు, అలాని మత్తయి సువార్తలో లేదు, అలాని ప్రకటన గ్రంథంలో మాత్రమే లేదు. ఇంచుమించు అన్ని పుస్తకాలలోనూ లేక అధిక శాతం పుస్తకాలలో క్రీస్తుని గురించిన ప్రస్తావన మనకు కనపడుతుంది. అలాగే ఒక బలి గురించి ఆయన దేవుడు వ్రాయించినప్పుడు అంతా ఒక నిర్గమాకాండంలోనో లేకపోతే ద్వితీయోపదేశ కాండంలోనో లేవీ కాండంలోనో వ్రాయించలేదు. అనేక పుస్తకాలలో దానికి సంబంధించినటువంటి వివరణలను ఆయన ఇస్తూ వెళ్ళాడు. అది ఆదికాండంతో మొదలై ప్రకటన గ్రంథంతో ముగుస్తుంది. ఇలా ఒక అంశాన్ని చెప్పదలుచుకున్న దేవుడు దానిని అంతటినీ ఒకే చోట ఒకే భక్తుని ద్వారా ఒకే కాలంలో కాకుండా ఆయా భక్తుల నోట ఆయా కాలాలలో అనేక మంది భక్తుల ద్వారా వాటిని వ్రాయించి సంపూర్ణం చేయించి పరిపూర్ణమైన గ్రంథముగా పరిశుద్ధ గ్రంథంగా దేవుడు దీన్ని మన చేతికి మానవాళి చేతికి అప్పచెప్పాడు. కాబట్టి దీనిని చదివేటప్పుడు దేవుడు ఏ కోణంలో వ్రాయించాడో, ఏ ఉద్దేశంతో వ్రాయించాడో అన్న దానిని ప్రతి ఒక్కరూ పరిశీలిస్తూ వెళ్ళాలి, అధ్యయనం చేస్తూ చదవాలి బైబిల్ను. అంతే తప్పించి తప్పులు పట్టుకోవడానికి చదవటం మొదలు పెడితే ప్రతిదీ తప్పుగానే కనపడుతుంది వారికి.
పచ్చగా ఉన్నోడికి లోకమంతా పచ్చగా ఉన్నదని చెబుతుంటారు చూసారండి. అలాగే బైబిల్లో లోపాలు వెతకాలి అని చూసేవాడి కంటికి అది అలాగే కనపడుతుందేమో, కానీ బైబిల్ ఒక దైవజ్ఞాన గ్రంథముగా భావించి దేవుడున్న చోటునకు చేరుకోవడానికి ఉపయోగపడే ఒక అద్భుతమైనటువంటి పుస్తకము, ఇదొక మార్గము అని భావించి భయభక్తులతో దానిని చదివిన వానికి దానిలో ఉన్న విశేష జ్ఞానము వంటబడుతుంది. కాబట్టి బైబిల్ చదివే విధానాన్ని తెలుసుకుని తరువాత దాన్ని చదవటం మొదలుపెట్టాలి. అలా కాకుండా నేను చదువుకుంటూ వెళ్ళిపోతాను ఆదికాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు అంతా నాకు తెలిసిపోవాలి అంటే కనుక అలా తెలియదండి, కుదరదు. అది తప్పనిసరిగా పరిశీలించి చదవవలసిందే బైబిల్ను. దీని గురించి మాట్లాడుతూ యెషయా గ్రంథంలోనే 34:16 యెహోవా గ్రంథమును పరిశీలించి చదవాలి అంటున్నాడు. యెహోవా గ్రంథమును పరిశీలించి చదవాలి, పరిశీలన అవసరము. ఎందుకో మీకు తెలియజేశాను, కొంత అచ్చట కొంత ఇచ్చట ఉన్నది కాబట్టి ఎచ్చటెచ్చట ఏమే ఉన్నది అన్న దాని అంతటినీ తెలుసుకోవడం కొరకు వాటన్నిటినీ కూడా ఒక చోటికి చేర్చి ఆలోచించి దానిలోని సారాన్ని గ్రహించడం కొరకు యెహోవా గ్రంథమును అనగా ఈ బైబిల్ గ్రంథమును, పరిశుద్ధ గ్రంథమును తప్పనిసరిగా పరిశీలిస్తూ పరిశోధిస్తూ చదువుకుంటూ వెళితే తప్ప దానిలో ఉన్నటువంటి సారాంశము మానవ కంటికి అర్థం కాదు అనే సంగతి మొట్టమొదట అందరము నేర్చుకోవాలి. వెరీ గుడ్. ఇప్పుడు మనం అసలు యేసుక్రీస్తు గారు ఎవరి కొరకు ఈ లోకానికి వచ్చారు? ఆయన వచ్చింది కేవలం ఇశ్రాయేలీల కొరక లేకపోతే అందరి కొరక అనే పాఠాన్ని నేర్చుకుంటున్నాం. దీనికి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు మత ఛాందసవాదుల ద్వారా బయటకు వచ్చాయనే సంగతి మనందరికీ తెలుసు. వారికి అనుమానం కలిగించినటువంటి వచనాలు ఏమిటని మనం ఆలోచిస్తే మత్తయి సువార్త 10:10 చూద్దాం. ఆ 12 పంపుచు యేసు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకూడి అంటున్నాడు. యేసుక్రీస్తు గారు చెబుతున్న మాట ఏమిటంటే మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకండి. ఈ మాటను యేసుక్రీస్తు గారు ఎవరికి చెబుతున్నారు? శిష్యులకు చెబుతున్నారు, అపోస్తలులకు తెలియజేస్తున్నారు. మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకూడి, సమరయుల ఏ పట్టణములోనైనను ప్రవేశింపకుడి గాని ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడే. ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడే. లోకాన్ని రక్షించడానికి యేసుక్రీస్తు గారు వచ్చారు అని క్రైస్తవులు చెబుతున్నారు. యేసుక్రీస్తు అందరికీ దేవుడు అని చెబుతున్నారు. కానీ వాస్తవానికి ఇక్కడ యేసుక్రీస్తు గారు సువార్తను ప్రకటింప చేయడానికి, తనను గురించిన సమాచారాన్ని తెలియచెప్పడానికి కేవలం ఇశ్రాయేలీల దగ్గరకు మాత్రమే వెళ్ళమంటున్నాడే తప్పించి ప్రపంచంలోని ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్ళమని చెప్పడం లేదు కదా అనే ఒక సందేహాన్ని ఈ వచనం చదివిన ఛాందసవాదులు లేవనెత్తుతున్నారు. ఇప్పుడు దీనికి అనుబంధంగా దీనిని సమర్థిస్తూ ఉన్నటువంటి మరొక వచనాన్ని మనం పరిశీలిస్తే మత్తయి సువార్త 15:24 స్వయంగా యేసుక్రీస్తు గారు మాట్లాడుతున్నటువంటి మాట ఏమంటున్నారు? ఆయన అనగా యేసుక్రీస్తు గారు ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదు అనేను అని ఆయన చెబుతున్నారు. ఇక్కడ ఎంత స్పష్టంగా ఉన్నదంటేనండి, యేసుక్రీస్తు గారు తానే ఎవరి నిమిత్తం వచ్చాడో తెలియజేస్తున్నారు. ఏమంటున్నాడు? ఇశ్రాయేలు ఇంటి వారై, ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదు అనెను అంటున్నాడు. ఇశ్రాయేలు ఇంటి వారు అంటే ఎవరు? ఇశ్రాయేలు గర్భాన పుట్టిన 12 ఇశ్రాయేలీయులు. ఈ ఇశ్రాయేలీయులు ఎక్కడున్నారు? ఇప్పుడు ఇశ్రాయేలు దేశము అని పేరు పెట్టబడిన ఇశ్రాయేలు ప్రాంతంలో వీళ్ళు నివసిస్తున్నారు. వారిలో యూదులు మాత్రమే ప్రస్తుతానికి మిగిలి ఉన్నారు. అయితే క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినప్పటి కాలంలో, ఆయన బ్రతికినప్పటి కాలంలో ఇశ్రాయేలు ప్రజలు, బెన్యామీను మరియు యూదా గోత్రాల వాళ్ళు ఇప్పుడున్నటువంటి ఇశ్రాయేలు ప్రాంతాలలోనే నివసించేవారు. కాబట్టి యేసుక్రీస్తు గారు ఏమంటున్నారంటే తాను కేవలం ఇశ్రాయేలీల కొరకే వచ్చాను అన్నట్టుగా ఆయన చెబుతున్నారు. దీనిని చదివినటువంటి ఈ ఛాందసవాదులు, లేకపోతే బైబిల్ అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళు, లేకపోతే బైబిల్ వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఏమంటున్నారంటే యేసుక్రీస్తు గారు వచ్చింది, లేకపోతే ఆయన దేవుడిగా నాటి ప్రపంచంచే, ఆయన బ్రతికి ఉన్న కాలంలోని మనుషులచే గుర్తించబడింది కేవలము ఇశ్రాయేలు వారిచేనే తప్పించి ఈయన మరొక ప్రాంతంలోని వారికి ఎవరికి కూడా దేవుడు కాదు. ఆయన వచ్చింది కేవలం ఇశ్రాయేలు ప్రజల కొరకే.
భారతదేశంలో ఉన్న ప్రజలకు అనగా భారతదేశంలోని మనకు యేసుక్రీస్తు గారికి ఎటువంటి సంబంధము లేదు అని స్వయంగా ఆయనే చెబుతున్నాడు కదా. అటువంటిప్పుడు భారతదేశంలో పుట్టి పెరిగిన మనము, మన మత విశ్వాసాలలో బ్రతుకుతున్నటువంటి మనము ఈ క్రీస్తుని ఎందుకు నమ్మాలి అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు నేను అందరి కొరకు వచ్చిన వాడను అని చెబితే ఒకవేళ విశ్వసించవచ్చేమో. నేను అందరి కొరకు వచ్చిన వాడును కాను అని ఆయనే స్వయంగా చెబుతున్నాడు కదా. అటువంటిప్పుడు మనం నమ్మవలసిన అవసరమే ఉంది. అంతేకాకుండా తన శిష్యులుగా చేసుకున్న వారిని కూడా ఆయన ఇశ్రాయేలు వంశములో చెదిరిన గొర్రెల యద్దకే వెళ్ళండి అన్నాడే తప్పించి ప్రపంచం అంతటికీ వెళ్ళమని చెప్పలేదు కదా. కాబట్టి ఈ యేసుక్రీస్తు గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరమే ఉంది, ఆయనను దేవుడిగా నమ్మవలసిన అవసరమే ఉంది, అలాగే ఆయన గురించి భారతదేశంలో ప్రకటించవలసిన అవసరమే ఉన్నది అంటూ ఛాందసవాదులు క్రైస్తవులను అడ్డగించడాన్ని మనం చూస్తున్నాం చాలా రోజుల నుంచి. వెరీ గుడ్. వీళ్ళు అడుగుతున్న ప్రశ్నలన్నింటినీ కూడా మనం పరిశీలిస్తే కొంతవరకు సహేతుకంగానే కనపడుతున్నాయి. కరెక్టే, ప్రపంచం అంతటికి వెళ్ళి చెప్పండి అని యేసుక్రీస్తు గారు శిష్యులతో చెప్పినట్టుగా ఈ వచనాలలో మనకేమీ కనపట్లేదు. అలాగే నేను ఇస్రాయేల్ దగ్గరికే వచ్చిన తప్పించి ప్రపంచ ప్రజలందరి కొరకు వచ్చాను అన్నట్టుగా ఆయన కూడా అక్కడేమీ చెప్పడం లేదు. మరి మనం ఏ ఆధారాలతో యేసుక్రీస్తు గారు భారతదేశంలో ఉన్న ప్రజలకు కూడా దేవుడు కాగలడు అని చెప్పగలం మనం? ఏ ఆధారాలతో? అదే వాళ్ళు అడుగుతున్నారు. ఏ ఆధారాలతో యేసుక్రీస్తు గారు భారతదేశంలో ప్రజలకు కూడా దేవుడే అని మీరు నిరూపించగలరు? సాక్షాత్తు ఆయన నోటి నుండి వచ్చినటువంటి మాటని పరిగణలోకి తీసుకోవాలి కదా అని వారు అంటున్నారు. వెరీ గుడ్. దేవుని పిల్లారు, వీళ్ళు ప్రశ్నిస్తున్నట్టుగా ఇక్కడ యేసుక్రీస్తు గారు చెబుతున్నట్టుగా యేసుక్రీస్తు గారు ఈ లోకానికి వచ్చింది కేవలం ఇశ్రాయేలు కొరకేనా లేక అందరి కొరక అనే పాఠాన్ని, అనే ప్రశ్నకు ఉన్నటువంటి సమాధానాన్ని మనం ఆలోచిద్దాం. వెరీ గుడ్. యేసుక్రీస్తు గారు ఈ లోకంలోకి రావటం వెనుక ఒక ప్రధానమైన కారణం ఉన్నది. ఆలోచించండి, యేసుక్రీస్తుని తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి పంపటం వెనుక ఒక ముఖ్య ఉద్దేశం ఉన్నది. అదేమిటంటే పాపము అనే ఊబిలో కూరుకుపోయిన ప్రజలను కాపాడగలగాలి, ఆ పాపాల నుండి వారిని విడిపించాలి. ఎందుకు పాపాల నుంచి విడిపించాలి? ఇది ప్రశ్న. ఇప్పుడు ఎక్కడో ఉన్నటువంటి దేవుడు భూమి మీద ఉన్నటువంటి మనుషులను ఆర్థికంగా అభివృద్ధి చేయాలి అనుకోలేదు, లేకపోతే వాళ్ళ రోగాలు తీయాలి అని అనుకోలేదు కానీ వారి పాపములను పరిహరించాలి అని మాత్రం భావించాడు. దాని కొరకు ఆయన చాలా పెద్ద ప్రణాళికనే రచించాడు. దీని వెనుకున్నటువంటి కారణం ఏమిటంటే భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషి కూడా సాక్షాత్తు దేవునికి కుమారుడు. ప్రపంచ ప్రజలందరూ కూడా, వాళ్ళు ఏ దేశానికి చెందిన వాళ్ళైనా సరే, వాళ్ళు భారతదేశానికి చెందిన వాళ్ళ లేకపోతే అమెరికాకు చెందిన వాళ్ళ లేకపోతే మరెక్కడి వాళ్ళైనా సరే, ఆయన ఆత్మను పంచుకొని పుట్టిన వాళ్లే, దేవుని వలన ఈ లోకానికి పంపబడిన వాళ్లే. కాబట్టి తన మాటలను అనుసరించక తమ జీవితాలను అగ్నికి ఆహుతి చేసుకుంటున్న తన బిడ్డలను కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో దేవుడు ఒక ప్రణాళికను రచించాడండి. ఆ ప్రణాళికే యేసుక్రీస్తు గారిని ఈ లోకానికి పంపించడం. ఇది కేవలం ఇశ్రాయేలీలకు మాత్రమే పరిమితమైనది కాదు, గమనించాలి. దీనికి పునాది యేసుక్రీస్తు గారి దగ్గరే పడలేదు, దీనికి పునాది ఇశ్రాయేలీల దగ్గరే పడలేదు. అనగా ఈ ఆలోచనకు, ఈ ప్రణాళికకు పునాది పితరుడైన అబ్రహాము దగ్గర పడింది. అబ్రహాము కన్నా ముందే, ఈ జగత్తుకి పునాది వేయబడక మునుపే దేవుడు క్రీస్తును ఈ లోకానికి పంపించాలి అనే ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు, ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. చూద్దాం, చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:4-6 ఈ సంకల్పం అంతా మనకు కనపడుతుందండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:4-6 ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై, క్రీస్తు ద్వారా ప్రతి ఒక్కరూ తనకు కుమారులుగా ఉండాలి అని రావాలి అని,
మనము అనగా మానవులు మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరుచుకొనెను అంటున్నాడు. జగత్తు పునాది వేయబడక మునుపే ప్రతి వ్యక్తి జీవితం అనగా భూమి మీద బ్రతకబోయే బ్రతుకు ఫలితంగా చేరుకోబోయే గమ్యము అనగా మోక్షం ఏదైతే ఉన్నదో దానికి సంబంధించిన కార్యక్రమములన్నీ కూడా క్రీస్తు ద్వారా జరిగించాలి అని పరమాత్ముడైన దేవుడు సంకల్పించాడు. ఇది ఎప్పుడు జరిగింది? ఈ సంకల్పం ఏనాటిది? జగత్తు పునాది వేయబడక మునుపుది అంటున్నాడు. అనగా ఈ ప్రకృతిని సృష్టించక ముందే దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. తొలుత మానవులు తన బిడ్డలను పుట్టించాలి అనుకున్నాడు. పుట్టించిన తర్వాత వారు గడపబోయే బ్రతుకులను దేవుడు చూశాడు. అవి పాపభూయిష్టంగా కనపడుతున్నాయి. మానవులు పాపులుగా మిగిలిపోతున్నారు. అలా మిగిలిపోతే వారు నరకానికి జారిపోతారు, తనకు దక్కరు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ప్రపంచ మానవాళి అందరినీ కూడా రక్షించగలిగనగా వారి ఆత్మలను కాపాడి మోక్షమునకు చేర్చగలిగే ఒక ఆలోచన దేవుని మదిలో రూపుదిద్దుకున్నది, ఆయన మదిలో రూపుదిద్దుకున్నది. అదే క్రీస్తును ఈ లోకానికి పంపించడము. ఇది దేవుడు ఏదో 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు గారు పుట్టినప్పుడు తీసుకున్న నిర్ణయం కాదండి. అలాగని కొన్ని వేల ఏళ్ల క్రితం భూమి ఉత్పత్తి అయిన కాలమునకు లేకపోతే భూమి పుట్టిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయం కాదండి. అసలు జగత్తే పుట్టక ముందు తీసుకున్నటువంటి నిర్ణయము. అప్పుడే దేవుడు ఎలా నిర్ణయం తీసుకున్నాడంటే మనం బ్రతకబోయే బ్రతుకు ఎంత పాపభూయిష్టమైనదో ఎంత అధ్వాన్నమైనదో తత్ఫలితంగా మన బ్రతుకు ఎలా నాశనం అయిపోతుందో అగ్నికి ఎలా ఆహుతి అయిపోతుందో దేవుడు ముందుగా చూసినవాడు కాబట్టి మనలను కాపాడాలి అని మనం పుట్టక ముందే నిర్ణయించుకున్నాడు. ఇది గమనించవలసినటువంటి విషయం. మనం పుట్టక ముందే ఈ క్రమంలో దేవుడు తొలి మానవుని నిర్మించాడు. అతడి ద్వారా అనేక జనాంగములను ఈ లోకంలోకి తీసుకువచ్చాడు. వారి ద్వారా ఈ లోకంలోకి పంపబడిన వ్యక్తే అబ్రహాము. అబ్రహాము దగ్గర మొట్టమొదటిసారిగా దేవుడు ఈ విషయాన్ని బయటపెట్టాడండి. తాను జరిగించబోతున్న ఒక ఉన్నతమైన పని, అది మానవాళికి ఎంతటి ప్రయోజనాన్ని చేకూరుస్తుందో, అది ప్రతి వ్యక్తికి, మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తికి ఎంత అవసరమో అబ్రహాముకు మొట్టమొదటిసారిగా దేవుడు వివరించాడు, అతడి దగ్గర బయటపెట్టాడు. చూడండి ఆదికాండము 12:2 చదవండి. నిన్ను గొప్ప జనముగా చేసి, అబ్రహామా, నేను నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించే వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును అన్నాడు. భూమి యొక్క సమస్త వంశములు, అనగా భూమి యొక్క సమస్త వంశములు అనగా ఈ భూమి మీద ఎంతమంది అయితే ప్రజలు ఉంటారో, ఎన్ని వంశావళులు ఉంటాయో, ఎన్ని జాతులకు చెందిన ప్రజలు ఉంటారో వాళ్ళందరూ కూడా నీ వలన ఆశీర్వదింపబడతారు అనే ఒక విషయాన్ని దేవుడు అబ్రహాముకి ముందుగా తెలియజేశాడు. అనగా అవేవో జరిగిన తర్వాత అబ్రహాము ఇలా చేయడానికి కారణము నేను ముందుగానే ఆలోచించాను, నేను అప్పట్లోనే నేను ఆశీర్వదించాను కానీ పైకి చెప్పలేదు, నా మనసులో నిన్ను ఆశీర్వదించాను అని అనుకుండా జరగబోయే దానిని, భవిష్యత్తును ముందుగానే అబ్రహామునకు దేవుడు తెలియచేశాడు. నీ యందు భూమి యొక్క సమస్త వంశములు, భూమి అన్నాడు. భూమి అనగా యావత్తు భూమండలంలో పుట్టబోయే ప్రతి వంశము నీ వలన దీవెన నొందుతుంది, ఆశీర్వదించబడుతుంది అని చెప్పాడు. ఏమిటి ఆశీర్వాదము? ఏం కావాలి మానవునికి? దేవుడు ఆశీర్వాదం అని చెప్పాడంటే అది చాలా గొప్పదై ఉంటుంది. మనం ఆలోచించాలి, మీరందరూ ఆలోచించాలి. దేవుడే ఆశీర్వాదము అన్నాడంటే ఒక ఇల్లు చేయడం ఆశీర్వాదం అని మనం అనుకుంటాం, ఒక డబ్బు వచ్చి పడిపోవడం ఆశీర్వాదం అనుకుంటాం, ఒక మంచి ఉద్యోగం వచ్చేయడం ఆశీర్వాదం అనుకుంటూ ఉంటాం, లేకపోతే ఏదో కలిసి వచ్చేయడం ఆశీర్వాదం అనుకుంటూ ఉంటాం. కాదండి, దేవుని ఉద్దేశంలో, దేవుని ఆలోచనలో
ప్రపంచానికి ఇవ్వబోయే ఒక గొప్ప ఆశీర్వాదం ఉన్నది ఉన్నది. అదే ప్రతి మనిషి క్రీస్తు ద్వారా దేవునికి కుమారునిగా పరిగణించబడటము లేదా మారడము మోక్షములోనికి ప్రవేశించడము. ఇది దేవుడు అబ్రహాముకు తెలియజేసినటువంటి ఆశీర్వాదము. అందుకే జగత్తు పునాది వేయబడక మునుపే దేవుడు దాన్ని సంకల్పించాడు, అబ్రహాము ద్వారా దానిని తెలియజేశాడు. ఇది కేవలం అబ్రహామునకు మాత్రమే పరిమితం అయిపోయినది అని అనుకోవడం చాలా పొరపాటు అండి. దేవుడు తాను తెలియపరిచినటువంటి ఈ ఆశీర్వాదాన్ని లేక ఈ ప్రణాళికను ఈ సంకల్పాన్ని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ప్రపంచ మానవాళి అంతటికీ విస్తరింపజేశాడు. తొలుత అబ్రహామును ఎన్నుకున్నాడు అనగా ఒక కుటుంబాన్ని ఎన్నుకున్నాడు దేవుడు. అబ్రహాం కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు. ఒక చిన్న కుటుంబంగా ఉన్నటువంటి వీళ్ళు యాకోబుతో ఒక పెద్ద జనాంగంగా మారిపోయారు. తరువాత దేవుడు తన ఆశీర్వాదాన్ని ఈ అబ్రహాము నుండి వచ్చినటువంటి కుటుంబానికి, ఒక కుటుంబం నుండి వచ్చినటువంటి ప్రజలకు విస్తరింపజేశాడు. వాళ్ళే ఇశ్రాయేలీలు, వాళ్ళే ఇశ్రాయేలీలు అనగా దేవుని సంకల్పం అమలు జరగడం ప్రారంభమైంది. అది అబ్రహాముతో మొదలైంది, ఇస్సాకు దగ్గరకు వచ్చింది, యాకోబునకు అది కొనసాగింది. అక్కడ నుండి ఆ జనాంగం అంతటికి ఆ ఆశీర్వాదం విస్తరించడం మొదలుపెట్టింది. దేవుడిచ్చిన ఆశీర్వాదానికి అనుగుణంగానే దేవుడు వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు. వాటిని పాటించిన వాళ్లను తన సొత్తుగా, తన ప్రజలుగా, తన బిడ్డలుగా చేసుకోవడానికి దేవుడు ఇష్టపడ్డాడు. కాబట్టి ఇశ్రాయేలీలు క్రమక్రమంగా విస్తరించారు. వారు పెరిగి పెద్దవాళ్ళయ్యారు. నేనుండే ప్రపంచానికి ఆశీర్వాదం కలగబోతున్నది అని ముందుగానే అబ్రహాముకి దేవుడు తెలియచేశాడు. కాబట్టి అబ్రహాము సంతానం నుండే ప్రపంచ ప్రజలను ఆశీర్వదించేవాడు పుట్టుకొచ్చాడు, ఆయనే యేసుక్రీస్తు గారు. అబ్రహాము ఎప్పటివాడు, యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం వాడు. వీళ్ళిద్దరికీ సంబంధం ఎలా ఉంటుంది అని బహుశా మీరు అనుకోవచ్చు. మత్తయి సువార్త 1:1 మనం చూస్తే యేసుక్రీస్తు గారికి ఇస్తున్నటువంటి ఉపోద్ఘాతము. అసలు యేసుక్రీస్తు గారు ఎక్కడ నుండి, ఆయన ప్రారంభం ఎక్కడ పడింది, ఆయన ఎవరి సంతానంగా చెప్పబడ్డాడు అన్నది తెలియజేస్తూ అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అన్నాడండి. అబ్రహాము కుమారుడగు అన్నాడు. చూడండి ఎలా అబ్రహాముకు కుమారుడయ్యారు యేసుక్రీస్తు గారు. అబ్రహాము నుండే ఇశ్రాయేలు సంతానం అంతా పుట్టుకొచ్చింది. అంతే కదండి, అబ్రహాము నుండి ఇస్సాకు వచ్చాడు, ఇస్సాకు నుండి యాకోబు వచ్చాడు, యాకోబు నుండి 12 మంది సంతానం వచ్చారు. వీళ్ళందరూ ప్రారంభంలో ఎవరిలో ఉన్నారు, అబ్రహాములో ఉన్నారు. ఆ తర్వాత దావీదు సంతతి వాళ్ళందరూ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు, వాళ్ళు కూడా అబ్రహాము గర్భం నుండి వచ్చిన వాళ్ళే, యూద జనాంగానికి చెందిన వాళ్ళు. వాళ్ళు యేసుక్రీస్తు గారు ఎవరిలో పుట్టాడు, ఆయన యూద ప్రజలలో, యూద జనాంగం నుంచి పుట్టుకొచ్చాడు. కాబట్టి అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని బైబిల్ గ్రంథంలో లిఖించడం జరిగింది. వెరీ గుడ్. ఈ యేసుక్రీస్తు గారు ఇశ్రాయేలులోనే పుట్టాడు, కరెక్టే. ఆయన జన్మించింది ఇశ్రాయేలు ప్రజలలో, ఇశ్రాయేలీల గర్భాన్ని ఆయన పుట్టాడు. ఆయన తల్లి ఒక యూదురాలు, ఆమె పేరు మరియా. ప్రపంచమంతటికి ఈ సంగతి తెలుసు. యేసుక్రీస్తు గారి తల్లి పేరు మరియా, ఆమె ఒక యూదురాలు. ఈమె తండ్రులు, తాత ముత్తాతలు అందరూ కూడా యూద గోత్రానికి చెందిన వాళ్ళు. దేవుని పిల్లలారా, అయితే యూదులలో పుట్టాడు కాబట్టి, ఇశ్రాయేలు అనే దేశంలో పుట్టాడు కాబట్టి ఆయన కేవలము అక్కడికే పరిమితమైపోయిన వాడా? ఇది ఆలోచించవలసిన సంగతి. యేసుక్రీస్తు గారు కేవలం యూద ప్రాంతామునికే పరిమితమైపోయిన వాడా? ఆ జనాంగం వరకే ఆయన మాటలు పరిమితమా? వాళ్ళకు మాత్రమే ఆయన ప్రవక్త, లేకపోతే ఇశ్రాయేలుకు మాత్రమే ఆయన దేవుడా, మిగిలిన ప్రపంచ ప్రజలకు ఆయన దేవుడు కాడా కాలేడా? ఆయన చెబుతున్న మాట స్వయంగా, నేను ఇస్రాయేల్ కొరకు మాత్రమే వచ్చాను అన్నట్టు మనకు తెలియజేస్తుంది. అలాగే శిష్యులకు తెలియజేసినటువంటి మాట కూడా కేవలం ఇస్రాయేలులో చెదిరిన గొర్రెల యొద్దకే వెళ్ళండి, తప్పించి ఎవరి యొద్దకు వెళ్ళకండి అని ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. మరి ఇదే బైబిల్ గ్రంథంలో మరొక మాట కూడా వ్రాయబడి ఉన్నది.
మరొక మాట కూడా, అది కూడా చూద్దాం మనం. అపొస్తల కార్యములు 10:36 యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అంటున్నాడు. అందరికీ అంటే, అందరికీ అంటే కేవలం ఇశ్రాయేలీయులు మాత్రమే వస్తారా? అందరూ అనగా ప్రపంచ ప్రజలందరికీ ప్రభువే అని ఇక్కడ పేతురు గారు మాట్లాడుతున్నారు. పేతురు గారు ఒక యూదుడు మనకు తెలుసు. ఆయన యూద వంశంలో పుట్టినవాడు. మరి యూదుడైనటువంటి పేతురు, యేసుక్రీస్తు గారు కూడా యూద గోత్రంలోనే పుట్టాడు కదా, అటువంటి యేసుక్రీస్తు గారిని పట్టుకుని అందరికీ ప్రభు అవుతాడు అని ఎలా చెబుతున్నాడు ఈయన? అంతే కదండి, ఆలోచించాలి. అందరికీ ప్రభు ఎలా అయ్యారు యేసుక్రీస్తు గారు? అనగా యేసుక్రీస్తు గారు వచ్చింది కేవలము ఇశ్రాయేలుల కొరకు మాత్రమే కాదా, ప్రపంచ ప్రజలందరి కొరకునా అన్నది మనం ఆలోచించాలి. క్రీస్తును దేవుడు పంపినది ప్రపంచ ప్రజలందరి కొరకు. ఎందుకంటే ప్రపంచ ప్రజలందరూ, యూదులు ఇశ్రాయేలీయులతో కలిపి అందరూ కూడా పాపములోనే బంధింపబడి ఉన్నారు. అందరూ పాపులుగానే దేవుని దృష్టికి కనపడుతున్నారు. చూడండి, రోమీలకు రాసిన పత్రికలో దీనికి సంబంధించిన వివరణ మనకు కనపడుతుంది. రోమీలకు రాసిన పత్రిక 3:23 ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి అంటున్నారు. అందరూ పాపము చేసి ధర్మశాస్త్రాన్ని కలిగినటువంటి ఇశ్రాయేలీలు కానీ యూదులు కానీ దాని ప్రకారం పాపం చేసుకుంటూ వెళ్ళారు, అనగా దాన్ని అతిక్రమించి పాపులుగా మిగిలారు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు దేవుడిని వెతకక, దేవుణ్ణి గుర్తించే పని చేయక, తమకు నచ్చినట్టుగా తాము బ్రతుకుతూ దేవుని ఆగ్రహానికి గురై వాళ్ళు కూడా పాపంలోనే పడ్డారు. ఇలా ఇశ్రాయేలీలేమిటి, మిగిలిన ప్రపంచ ప్రజలేమిటి, అందరూ పాపంలోనే చిక్కుకుపోయారు. ఒక్కడు కూడా నీతిమంతుడు లేని పరిస్థితి ఏర్పడింది. 11 నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెదకువాడెవడునూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. ఏకముగా పనికి మాలిన వారైరి. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి పాపులుగా మారిపోయారు. పాపం చేయటం వల్ల అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమ, అదే మోక్షము, దాన్ని పొందలేకపోతున్నారు. మరి పొందలేకపోతే దేవుని బిడ్డలందరూ కూడా నరకానికి వెళ్ళిపోవలసిందే కదా, అగ్నిగుండంలో బాధపడవలసిందే కదా. అది బహు బాధాకరమైనటువంటి విషయం కదా దేవునికి. మరి ఎలా ఈ పిల్లలను ఎలా సంరక్షించాలి, వీళ్ళందరినీ ఎలా కాపాడాలి, ఎలా తన దగ్గరకు చేర్చుకోవాలి అని ఆలోచించిన దేవుడు ప్రపంచ ప్రజలందరి పరిహారము నిమిత్తము ఒక బలి జరగడం అవసరము అని ఆలోచించి, ఆ బలి నిమిత్తము, బలి అవు నిమిత్తము యేసుక్రీస్తు గారిని ఆయన ఈ లోకానికి పంపించాడు. ఆయన వచ్చి దేవుని జ్ఞానాన్ని ప్రకటించడం మొదలుపెట్టాడండి. ఆయన ప్రకటిస్తూ ఏ ఏ సంగతులు మాట్లాడాడు అన్నది మనం చూస్తే మత్తయి సువార్త 12:17 యేసుక్రీస్తు గారు యెషయా గ్రంథాన్ని చదువుతూ ఆయన ఏమంటున్నారో ఒకసారి మనం అందరం ధ్యానిద్దాం. చూడండి, ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పినది నెరవేరునట్లు. ప్రవక్త అయిన యెషయా గతంలో కొన్ని విషయాలు చెప్పాడు, అవన్నీ నెరవేరునట్లు అలాగు జరిగెను. అది ఎలా జరిగిందంటే, అది ఏమనగా, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకుంటుని, ఈయన నా ప్రాణమునకు ఇష్టుడైన నా ప్రియుడు, ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయును అంటున్నాడు. యేసుక్రీస్తు గారు సువార్త ప్రకటించడానికి ఈ లోకానికి వచ్చారు. ఆయన ప్రకటించవలసిన వారిలో ఎవరు కూడా ఉన్నారంటే అన్యజనులు కూడా ఉన్నారు. క్రీస్తు ద్వారా బయలుపడవలసిన దేవుని మనస్సును తెలుసుకోవలసిన వారిలో అన్యజనులు కూడా ఉన్నారు, కేవలం ఇశ్రాయేలీయులు మాత్రమే కాదు. ఏమండి, లూకాసువార్త 2:10 మనం వెళ్ళినప్పుడు, యేసుక్రీస్తు గారు పుట్టుకను గురించి ముందుగా దేవదూత ఏమని ప్రకటించిందో మనం చూద్దాం.
ఇంతకు ముందు యేసుక్రీస్తు గారు నోట నుండి వెలువడిన మాటను చూసాం యెషయా గ్రంథంలో. దాన్ని ఇది జరుగుతున్నది, ఇది జరగబోతున్నది, ఇది జరిగినది అనే సంగతిని యేసుక్రీస్తు గారు తానే స్వయంగా చదివి వినిపించారు. ఇప్పుడు ఆయన పుట్టక ముందు ఆయన జన్మ వెనుకున్నటువంటి పరమార్థం ఏమిటన్నది దేవదూత వివరిస్తోంది. ఆ మాటల్లో ఏమున్నదో చూద్దాం చూడండి, 2వ అధ్యాయం 10వ వచనము. అయితే ఆ దూత, భయపడకుడి, అక్కడ గొర్రెలను కాసుకుంటున్న వాళ్ళకి ఆ కాపరులకు తెలియపరుస్తున్నాడు. 8వ వచనం, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకుని చుండగా ప్రభు దూత వారి యుద్ధకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఎందుకు అది ఏమిటంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనే ఒక పదాన్ని చెప్పాడండి. రక్షకుడు పుట్టాడు. ఎవరి రక్షకుడు? మనందరికీ తెలుసు, యేసుక్రీస్తు గారు. వెరీ గుడ్. ఈ రక్షకుని వలన శుభవర్తమానము అనేది ఎవరెవరికి వర్తిస్తుంది, ఎవరెవరు ఆనందపడవలసిన విషయం చెబుతున్నాడు. ఇదిగో ప్రజలందరికీ అన్నాడు చూడండి, ప్రజలందరికీ, కేవలం యూదులకు మాత్రమే కాదు, కేవలం ఇస్రాయేలులకు మాత్రమే కాదు, ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన వర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను అన్నాడు. అనగా క్రీస్తు రావటం కేవలం యూదుల కొరకు ఇస్రాయేల్ కొరకు మాత్రమే కాదు అని, ప్రపంచ ప్రజలందరి కొరకు అని మరొకసారి ఇదే బైబిల్ గ్రంథంలో మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. వెరీ గుడ్. మరొక వచనాన్ని చూస్తే లూకా సువార్తలోనే 2వ అధ్యాయం 29వ వచనం, యేసుక్రీస్తు గారు జన్మించిన తర్వాత ఆయనకు జరిగించవలసిన కార్యక్రమములు, అనగా యూదుల శుద్ధీకరణాచార ప్రకారం శిశువుకు సున్నతి చేయవలసిన 8వ దినమందు ఆయనకు చేయవలసిన వాటన్నిటినీ కూడా చేయడానికి దేవాలయంలోకి వెళ్ళినప్పుడు అక్కడ సుమయోను అనే ఒక భక్తుడు ఉంటాడు, మనందరికీ తెలుసు. అతడు యేసుక్రీస్తుని తన చేతుల్లోనికి తీసుకుని ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం మనం ఒకసారి. 29వ వచనం, నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. ఈ పసివాడు అన్యజనులకు నిన్ను బయలుపరుచుటకు వెలుగుగాను, అన్యజనులకు నిన్ను బయలుపరుచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుటను సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని అంటున్నాడు. ఇక్కడ ఈ భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటేనండి, పిల్లాన్ని చేతిలోకి, యేసుక్రీస్తు గారిని చేతిలోకి తీసుకుని చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, అన్యజనులకు నిన్ను బయలుపరుచుటకు. అన్యజనులు అంటే ఎవరు? అన్యజనులు అంటే ఎవరు? కేవలం ఇశ్రాయేలు గోత్రములకు చెందిన వారు మాత్రమే కాకుండా మిగిలిన యావత్ ప్రపంచ ప్రజలు, వాళ్ళందరికీ దేవుడిని బయలుపరిచే బాధ్యతతోనే యేసుక్రీస్తు గారు ఈ లోకానికి వచ్చారు అనే సంగతిని ఇక్కడ మాట్లాడుతూ, నీ ప్రజలైన ఇశ్రాయేలీలకు మహిమకరంగా ఉండుటకు, అంతేకాకుండా నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ అంటున్నాడు చూడండి. క్రీస్తు రక్షణ కార్యక్రమం జరిగించింది ఎవరి కొరకు అంటే సకల ప్రజల కొరకు, సకల ప్రజల కొరకు, యావత్ ప్రపంచ ప్రజానీకం కొరకు. అనగా ఇక్కడ దేవుని సంకల్పం మనకేమర్థమవుతుందంటే, తన బిడ్డలందరి కొరకు దేవుడు ఆలోచించాడు. కేవలం యూదులు, కేవలం ఇశ్రాయేల్ కొరకు మాత్రమే కాదు, వారి కొరకు మాత్రమే కాదు, అందరి కొరకు, అందరి కొరకు. ఏమండి, కాబట్టి ఇలా దేవుని ఆలోచనల ప్రకారము, అనాది సంకల్పం ప్రకారము యేసుక్రీస్తు గారు ప్రపంచ ప్రజలందరి నిమిత్తము ఈ లోకమునకు పంపబడ్డాడు అనే సంగతి మనకిక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. ఎందుకంటే ప్రపంచ ప్రజలందరూ పాపులుగా మారిపోయారు, ఎవరూ దేవుణ్ణి అనుసరించట్లేదు, కాబట్టి అందరినీ రక్షింపవలసిన అవసరం ఉన్నది. తిమోతికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది అని తెలియజేస్తున్నాడు. ఏమిటట ఏమిటట అంగీకార యోగ్యమైనది? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను
వాక్యము అంటున్నాడు. పాపులను రక్షించడానికే యేసుక్రీస్తు గారు వచ్చారు. కేవలం యూదులు ఇస్రాయేలీల్లో ఉన్న పాపులను మాత్రమే కాదు, యావత్ ప్రపంచ ప్రజలందరినీ కూడా కాపాడడానికి ఆయన ఈ లోకంలోనికి ప్రవేశించారు. దేవుని పిల్లారా, ఇది దేవుని అనాది సంకల్పము. అన్యజనులందరూ కూడా దేవునిలోనికి ప్రవేశించాలి, దేవుడైన యెహోవాను తెలుసుకోవాలి అన్నది అనాది సంకల్పం. అలాగే ప్రపంచ ప్రజలందరూ కూడా క్రీస్తును రక్షకుడిగా అంగీకరించి తద్వారా మోక్షానికి చేరుకోవాలి అన్నది ఆ పరమాత్ముని ప్రణాళిక, ఆలోచన, సంకల్పము. అది బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా తెలుపబడి ఉన్నది. ఆలోచించండి, బైబిల్ గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రికకు వెళదాం మనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం, ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము అంటున్నాడు పౌలు గారు. ఈ పత్రిక రాస్తున్నారు, ఎవరికి రాస్తున్నాడో మనందరికీ తెలుసు, ఎఫెసీయులకు రాస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక, వెరీ గుడ్. ఈ ఎఫెసీయులు ఎవరని చెబుతున్నాడు ఈయన? అన్యజనులు అనగా ఇశ్రాయేలు గోత్రములకు చెందినవారు కారు, యూద గోత్రమునకు చెందినవారు కారు వీరు. మిగిలిన ప్రపంచ జనాలలో ఉన్నవాళ్ళు ఎఫెసీయులు. ఎక్కడన్నా ఉండనివ్వండి, వాళ్ళు ఎఫెసీ అనే పట్టణంలో ఉన్నారు, కానీ యూదులు మాత్రం కాదు, అన్యజనులు. వాళ్ళకి ఉత్తరం రాస్తూ ఏముంటున్నాడంటే, ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థన చేస్తున్నాను మీ అందరి కొరకు. మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గూర్చి మీరు విన్నారు. అన్యజనులైన మీ విషయంలో కూడా దేవుని కృప ఉన్నది, దానికి సంబంధించిన ఏర్పాటును గూర్చి మీరు విన్నారు. ఎలా అంటే, క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినదను సంగతి మునుపు సంక్షేపముగా వ్రాసి తిని మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానమును గ్రహించుకొనగలరు. ఏమండి, క్రీస్తు రాకడలో ఉన్నటువంటి ఒక రహస్యాన్ని నేను మీకు గతంలో తెలియచేశాను. దానిని కనుక మీరు చదివితే ఆ రహస్యం ఏమిటో మీకు అర్థమైపోతుంది అని చెప్తున్నాడు. 6వ వచనం చూడండి, ఈ మర్మం ఏదనగా, అనగా క్రీస్తు రాకలోని మర్మము ఏదనగా, క్రీస్తు శిలువ మరణం వెనుకున్నటువంటి ఉద్దేశం ఏదనగా, ఈ మర్మం ఏదనగా, అన్యజనులు అనగా యూదులు ఇశ్రాయేలీలు కాని మిగిలిన ప్రపంచ ప్రజలందరూ అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులును, ఒక శరీరమందలి సాటి అవయవములును, వాగ్దానములో పాలివారునై ఉన్నారు అనునదియే. ఇక్కడ స్పష్టంగా ఏం చెబుతున్నాడంటేనండి, అన్యజనులు యూదులతో సమానమే. ఈ సంగతి గతంలో ఉన్న వాళ్లలో, అనగా గత ప్రవక్తలలో, గత భక్తులలో, గత కాలంలో వచ్చిన వాళ్ళలో చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఇది అందరికీ తెలియదు. ఇది మర్మము అనగా ఇది రహస్యము అని చెబుతున్నాడు. చూడండి 4వ వచనం చూడండి, ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తులకును, ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలమందుండు మనుషులకు తెలియపరచబడలేదు అంటున్నాడు. నాటి మనుషులకు ఇది తెలియదు, కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఇప్పుడు ఆ రహస్యాన్ని క్రీస్తు నాకు తెలియజేశాడు, నేను దానిని మీకు రాస్తున్నాను. అదేమిటంటే, దేవునికి ఇశ్రాయేలీలు ఎంతో, అన్యజనులు కూడా అంతే. ఈ ఒక్క మాట సరిపోతుందండి. యేసుక్రీస్తు గారు అందరి కొరకు వచ్చాడా, కేవలం ఇశ్రాయేలీల కొరకు మాత్రమే వచ్చాడా అన్నది నేర్చుకోవడానికి ఈ ఒక్క మాట సరిపోతుంది. బైబిల్ అంతా చదవరు, బైబిల్ని తప్పుపట్టాలనుకునేవాళ్ళు, అన్ని కోణాల నుంచి పరిశీలించరు. యేసుక్రీస్తు గారు శిష్యులను ఇశ్రాయేలులో చెదిరిన గొర్రెల యొద్దకు మాత్రమే వెళ్ళమన్నాడు కదా, నేను ఇశ్రాయేలీ ఇంటి వారి యొద్దకే వచ్చాను కదా, నేను అన్యజనుల దగ్గరికి వెళ్ళనని ఆయనే చెబుతున్నాడు కదా. అటువంటి అప్పుడు క్రీస్తును మనం ఎలా దేవుడిగా అంగీకరిస్తాము అని ప్రశ్నిస్తున్నారు వాళ్ళు. దేవుని పిల్లారా, క్రీస్తు వచ్చినది కేవలము అన్యజనుల కొరకు మాత్రమే కాదు. నువ్వు 1-2 వచనాలు చదివి నిలిచిపోతే నీకు అదే కరెక్ట్ అన్నట్టుగా కనిపిస్తుంది, కానీ మొత్తం బైబిల్ అంతటిని పరిశీలించాలి. ఈ అన్యజనుల గురించి, వారి ఏర్పాటును గురించి, వారి సంకల్పమును గురించి, వారిని గూర్చిన సంకల్పం గురించి, వారిని దేవునిలో చేర్చుకోవడం గురించి, అసలు దేవుడు ఎక్కడెక్కడ ఏమేం మాట్లాడాడు అన్నది పరిశీలిస్తే తప్ప, బైబిల్ అంతటినీ, బైబిల్ గ్రంథాన్ని అంతటినీ పరిశోధిస్తే తప్ప దానిలోని జ్ఞానం అర్థం కాదు.
ఒక విషయం పరిపూర్ణంగా నేర్చుకోలేము, తెలుసుకోలేము. ఆలోచించండి, ఒక్క టైర్ ఉన్నంత మాత్రం చేత కారు అయిపోదు. అయిపోతుందండి, అవదు కదా. స్టీరింగ్ ఉన్నంత మాత్రం చేత కారు అయిపోదు. కారు కావాలి అంటే స్టీరింగ్ ఉండాలి, టైర్లు ఉండాలి, ఇంజిన్ ఉండాలి, గేర్ ఉండాలి, సీట్లు ఉండాలి, దానికి బాడీ బాడీ ఉండాలి, అన్నీ ఉండాలి. చివరిగా దానిలో పెట్రోల్ కూడా ఉండాలి, లేక డీజిల్ కూడా ఉండాలి. ఇన్ని ఉంటేనే అది కారుగా మనం పరిగణిస్తాము, అది ప్రయాణానికి మనకు అనుకూలిస్తుంది, ఉపయోగపడుతుంది. ఒక్క చేప ఉంటేనే చేపల కూర అయిపోదండి, ఒక బంగాళదుంపలు ఉంటేనే కూర అయిపోతుంది అనుకోవడం పొరపాటు. దానిలోకి ఇంకా చాలా కావాలి. అన్నీ కలిపితే బంగాళాదుంపల కూర అవుతుంది, బాగా గమనించండి. లేకపోతే బంగాళదుంపలు వేరుగా ఉంటాయి, ఉల్లిపాయలు వేరుగా ఉంటాయి, పచ్చిమిర్చి వేరుగా ఉంటుంది, కరివేపాకు వేరుగా ఉంటుంది. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క పేరుతోనే మనం పిలుస్తాం, గమనించండి. అన్నిటినీ కలిపి కూర అంటాం. అన్నిటినీ కలిపి కూరని ఎందుకంటున్నాము? దాని రుచి, దాని ఫలితం, అంటే ఈ ఆహార పదార్థాలన్నిటి ఈ దినుసుల ఫలితం అంతా కూడా కూరగా రూపాంతరం చెంది ఒక అంతిమ రూపం వస్తుంది దానికి. అదే దాని రిజల్ట్, అదే దాని ఫలము. ఆలోచించండి, అన్ని వచనాలను దగ్గర పెట్టుకుని ఆలోచించాలి. ఒక వచనం మీదే నిలబడిపోతే ఆ విషయానికి పరిపూర్ణత ఎలా వస్తుంది? అసలు ఈ చిన్న విషయం తెలియదా హైందవ సహోదరులకు, మతశాంత సవాదులకు? ఇది పట్టించుకోరా, ఈ మాట పట్టించుకోరా, వాళ్ళే అడుగుతున్నారు. భారతదేశంలో ఉన్న ప్రజలకు అనగా మనకు యేసుక్రీస్తుకి ఎటువంటి సంబంధం లేదు. ఆ క్రీస్తును నమ్మి, ఎక్కడో పుట్టి పెరిగి చచ్చిపోయినటువంటి క్రీస్తును నమ్మి భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ మోసపోతున్నారు. ఆ యేసుక్రీస్తును పట్టుకొచ్చి బలవంతంగా మన కంట కడుతున్నారు, మాకెందుకు వచ్చిన తలపోటు, కాబట్టి మీరు సువార్త ప్రకటన చేయకండి అని చెప్పి ఈ రోజున అడ్డగిస్తున్నారు. భారతదేశంలో సువార్తను అడ్డగిస్తున్నారు మనం చూస్తున్నాం. ఒక విషయం చెప్పమంటారా అండి, దేవుడు బిడ్డలందరి కొరకు ఆలోచిస్తాడు, ప్రజలందరి కొరకు ఆలోచిస్తాడు. కారణం ఏమిటో తెలుసండి? వాళ్ళెవరైనా సరే కడుపు తీపి, బిడ్డల మమకారం. దేవుడు అందరినీ ప్రేమిస్తాడు, తనను నమ్ముతున్న వాళ్లను, తనను నమ్మక మరొకరిని నమ్ముతున్న వాళ్లను కూడా దేవుడు ప్రేమిస్తూనే ఉంటాడు. కారణం ఏమిటో తెలుసండి? ఆయన తండ్రి కాబట్టి. విగ్రహారాధికులను కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు, ఈరోజుకి కూడా ప్రేమిస్తున్నాడు. క్రైస్తవులను ఎలా చూస్తున్నాడో విగ్రహారాధికులను కూడా అంతే ప్రేమతో చూస్తున్నాడు, చూస్తాడు కూడా. వారు తనను తెలుసుకోవాలి అన్నది దేవుని ఉద్దేశమే తప్పించి వారు నాశనం కావాలి అన్నది దేవుని ఉద్దేశం ఎప్పుడూ కాదు. కారణం ఏంటంటే ఆయన దేవుడు. ఒకరిని ఒకరా, మరొకరిని మరొకలా చూడగలిగే బుద్ధి ఆయనకి ఎప్పుడూ ఉండదు. కారణం ఆయన తండ్రి. తండ్రికి ఇద్దరు పిల్లలున్నారనుకోండి, ఒక తండ్రికి ఇద్దరు కొడుకులున్నారనుకోండి, ఇద్దరు కొడుకుల్లో మీకెవరంటే ఎక్కువ ఇష్టము అని అడిగితే నాకు ఇద్దరు ఇష్టమే అంటాడు. నాకు రెండు కళ్ళు వంటి వాళ్ళు నా పిల్లలు అంటాడు. అంతే తప్పించి వీడంటే ఇష్టం, వాడంటే ఇష్టం ఉండదు, వీడంటే ఎక్కువ ఇష్టం, వాడంటే తక్కువ ఇష్టం అని ఏ తండ్రి చెప్పడు? అలా చెబితే వాడు తండ్రే కాదు. అసలు తెలుసుకోండి, వాళ్ళు అమెరికాలో ఉన్న వాళ్ళైనా, అనగా నామకార్థ క్రైస్తవులైనా, ఇతర అరబ్ దేశాల్లో నివసిస్తున్నటువంటి ముస్లిమ్స్ అయినా, భారతదేశంలో నివసిస్తున్నటువంటి హైందవులైనా, వాక్యానుసారంగా జీవిస్తున్నటువంటి క్రైస్తవులైనా, ఎవరినైనా సరే దేవుడు సమానంగానే ప్రేమిస్తాడు. ఇంకా చెప్పాలి అంటే ఎక్కువ దెబ్బలు క్రైస్తవులనే కొడతాడు దేవుడు. ఎందుకో తెలుసా అండి? వీళ్ళు అర్థం చేసుకున్నవాడు, అర్థం చేసుకున్నవాడు తప్పితే, తెలుసుకున్నవాడు తప్పితే దేవుడు సహించడు. తెలుసుకోని వాడు మారాలని దేవుడు ఆశిస్తూ ఉంటాడు. తన గురించి తెలుసుకోని వాడు ఎక్కువ కాలం బ్రతికి మరణించేలోపు తనను అర్థం చేసుకోవాలని కోరుకుంటాడు. అదే ఎరిగిన వాడు కనుక పొరబడితే, తడబడితే తోలు తీసేస్తాడు. అందుకే క్రైస్తవులకి ఎక్కువ దెబ్బలు ఎప్పుడు కూడా దేవుని చేత. ఆలోచించండి, కాబట్టి దేవుడు ఒకరిని ప్రేమించి మరొకరిని ప్రేమించకపోవడానికి ఆయన మన వంటి మనిషి కాదండి.
దేవునికి పక్షపాతం ఉండదు, దేవునికి పక్షపాతం ఉండదు. కాబట్టి ప్రేమ దేవుని పిల్లారా, దేవుడు మానవుల అందరి కొరకు ఆలోచించాడు. కేవలం యూదుల కొరకు, ఇశ్రాయేలుల కొరకు మాత్రమే కాదు, ఇది అనాది సంకల్పం, ఇది దేవుని మదిలో ఎప్పుడో ఉన్నది. అయితే తొలుత అబ్రహాము ద్వారా ఇశ్రాయేలీలను ఆయన స్వీకరించాడు తన ప్రజలుగా, మొట్టమొదట స్వీకరించాడు. వారికి తన మాటలన్నీ తెలియచెప్పాడు. తనతో కలిసి నడిస్తే, తన ఆజ్ఞ ప్రకారం బ్రతికితే జీవితం ఎంత గొప్పగా ఉంటుందన్నది వారికి రుచి చూపించాడు. వారికి సమస్తము అనుగ్రహించడం ద్వారా ప్రపంచ ప్రజలందరూ తనను తెలుసుకోవాలి అని దేవుడు ఆశించాడు. అది ఆయన నెరవేర్చినటువంటి మొదటి సంకల్పము, లేదా సంకల్పంలోని మొదటి భాగం, కొందరికి ధర్మశాస్త్రాన్ని ఇవ్వటం. అయితే క్రీస్తు ద్వారా ఏం చేశాడంటే, దేవుడు అందరికీ అన్నిటినీ ఇచ్చేశాడంటే, అనగా అందరికీ రక్షణ భాగ్యాన్ని ప్రసాదించేశాడు. అందరూ అంటే ఎవరు? ప్రపంచ ప్రజలందరికీ, అందరికీ. ఇది ఎక్కడి నుండి ప్రారంభమైంది? ఇది యూదులలో నుండి ప్రారంభమయ్యింది. ఎందుకంటే యేసుక్రీస్తు గారు యూద గోత్రములో పుట్టాడు కాబట్టి ఆయన దీనిని మొట్టమొదట తాను ఎవరిలోనైతే పుట్టాడో వారి దగ్గర నుండి మొదలు పెడుతూ వెళ్ళాడు. ఆయన ముందు తన చుట్టూ ఉన్న వాళ్ళని కాపాడాలి అని నిర్ణయించుకున్నాడు. అంతే కదండి, ఇప్పుడు మనం వాక్యం తెలుసుకున్నాం అనుకోండి, వాక్యం తెలుసుకున్న వెంటనే మొట్టమొదట ఎవరిని రక్షించాలనుకుంటామండి మనం? దారంటి వెళుతున్నావాడిని ఏమన్నా పిలిచి బాబు ఇటురారా అని చెప్పి వాడికి వాక్యం చెప్పే ప్రయత్నం చేస్తామో? చేయమండి. ముందు ఎవరికి చెబుతాం? ఆలోచించండి, ఎవరికి చెబుతాం? మన ఇంట్లో వాళ్ళకి చెబుతాం ఫస్ట్. మన కుటుంబం రక్షింపబడాలి, కారణం నన్ను కన్న తల్లి, నన్ను కన్న తండ్రి, నా తోడబుట్టిన వాళ్ళు, లేకపోతే నేను కన్న వాళ్ళు, నా బిడ్డలు, వీళ్ళు మొట్టమొదట రక్షింపబడాలి అని సహజంగానే ఎవరైనా సరే ఆలోచిస్తాం. దేవుని పిల్లారా, దేవుడు తన మాటను ఇశ్రాయేలుల ద్వారా ప్రపంచ ప్రజలకు తెలియచేయాలని సంకల్పించాడు. తన రక్షణను ఇశ్రాయేలుల ద్వారా, యూదుల ద్వారా ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్నాడు. అందుకే యేసుక్రీస్తు గారిని మొట్టమొదటిగా యూద జనాంగం నుండి ప్రపంచంలోకి పంపించాడు తండ్రి అయిన దేవుడు. ఆయన వచ్చి యూదులకు వాక్యాన్ని ప్రకటించడం మొదలుపెట్టాడు, వారికి సత్యాలు తెలియచేయటం ప్రారంభించాడు ఆయన. తాను ఎవరు, తాను ఎక్కడి నుండి వచ్చాడో, తన పుట్టుపూర్వత్తరాలు ఏమిటో, తన గురించి ఎవరెవరు ఏ విషయాలు, అనగా ఏ ప్రవక్తలు, ఏ రాజులు ప్రకటించారో, ప్రవచించారో, వాటన్నిటిని తొలుత ఇశ్రాయేలీల ముందు, అనగా యూదుల ముందు ఆయన మాట్లాడాడు. కారణం ఏమిటంటే, మెస్సియా అని ఆయన రాబోతున్నాడు అనే సంగతి బాగా తెలిసినది ఎవరికంటే? కేవలము యూదులకే. క్రీస్తు దేవుని కుమారుడు అని నమ్మగలిగే అవకాశం 100% ఎవరికున్నదంటే? కేవలం యూదులకు మాత్రమే ఉన్నది. కారణం పాత నిబంధనలో దేవుడు చెప్పినటువంటి మాటలన్నీ కూడా, వాటన్నిటినీ బాగా చదివిన వాళ్ళు యూదులు. కాబట్టి దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ప్రకారము, దావీదు యెషయి మొద్దు నుండి చిగురు ఉద్భవిస్తుంది, అతడు ప్రపంచ ప్రజలందరినీ ఏలబోతాడు అనేటటువంటి ఆ వాగ్దానమును, లేకపోతే ఆ ప్రవచనాన్ని అనుసరించి యేసుక్రీస్తు గారు యూదులలో జన్మించాడు అన్నంత మాత్రం చేత, అక్కడ పుట్టినంత మాత్రం చేత, ఇక యూదులకే పరిమితమైన వాడు అని అనుకోవడం చాలా పొరపాటు. అందరి కొరకు వచ్చిన యేసుక్రీస్తు గారు కేవలం ఇశ్రాయేల్ దగ్గరకు మాత్రమే ఎందుకు వెళ్ళమని చెప్పాడు శిష్యులతోటి? ఏమండి, తాను అందరి కొరకు వచ్చానని చెప్పినవాడు, అన్ని జనులకు వెలుగుగా ఉండడానికి దేవుడు నన్ను పంపించాడని యెషయా గ్రంథాన్ని తీసి చదివి వివరించిన వాడు, కేవలం ఇశ్రాయేలులో చెదిరిన గొర్రెల యొద్దకే వెళ్ళమని శిష్యులకు ఎందుకు చెప్పాడు? అలాగే తాను కేవలం ఇశ్రాయేల్ దగ్గరకు మాత్రమే పంపించబడ్డాను అనే సంగతిని ఆయన ఎందుకు పలికాడు? అసలు ఈ రెండు మాటలు పలకడం వెనుకున్నటువంటి ఉద్దేశం ఏమిటి? క్రీస్తు ఉద్దేశం ఏమిటి? దాని వెనక పరిస్థితులు ఏమిటి అన్నది మనం ఆలోచించాలి. ఆలోచిస్తే తప్ప ఆయన మాటలు అనడం వెనుకున్నటువంటి కారణం ఏమిటో మనకు అర్థం కాదు. ఏ ఉద్దేశంతో చెప్పాడు ఆయన ఇవన్నీ? అవి ఆలోచిద్దాం మనం, రేపు ఆలోచిద్దాం. ఇవాళ ఒక విషయాన్ని తెలియజేశాను మీకు టోటల్గా,
ఈరోజు పాఠ్యాంశంలో. అదేమిటంటే, బైబిల్ను కథల పుస్తకంలా చదివితే అర్థం కాదు, దేవుడు చెప్పినట్టుగా బైబిల్ను చదవాలి. యేసుక్రీస్తు గారు కేవలం యూదుల కొరకు, ఇస్రాయేల్ కొరకే వచ్చాడా, లేకపోతే అందరి కొరకు వచ్చాడా? అందరి కొరకు వచ్చారు అనే సంగతి చాలా చోట్ల వ్రాయబడి ఉంది. ఇస్రాయేల్ దగ్గరకు మాత్రమే నేను వచ్చాను అనే సంగతి ఒకసారి మాత్రం యేసుక్రీస్తు గారు చెప్పారు. ఇప్పుడు ఆయన అలా చెప్పడానికి, ఇస్రాయేల్ దగ్గరకు మాత్రమే నేను పంపబడ్డానని చెప్పడానికి గల కారణం ఏమిటి? యేసు అందరి నిమిత్తము వచ్చాడు అని చెప్పడానికి గల ఆధారం ఏమిటి? వీటిని మనం పరిశీలించాం. కొంత భాగాన్ని పరిశీలించాం వీటిలో మనం, మిగిలిన భాగాన్ని రేపు చూద్దాం. ఓకేనా? కాబట్టి రేపు ఎవ్వరూ మానకండి, దీనికి సంబంధించిన పూర్తి వివరణ రేపు మీకు లభిస్తుంది. దేవుని పిల్లారా, ఇందాక నేను మీకు తెలియజేసినట్టుగా దేవుడు ఒక్కడే ఉంటాడు, జ్ఞాపకం ఉంచుకోండి. దేవుడు అనేవాడు ఒక్కడే ఉంటాడు. ఆ ఒక్కడే సమస్తాన్ని సృష్టించుకుంటూ వెళ్ళాడు. దేశానికి ఒక దేవుడు ఉండడు, ప్రాంతానికి ఒక దేవుడు ఉండడు, గ్రామానికి ఒక దేవుడు ఉండడు. అంతమంది దేవుళ్ళు ఉంటే అన్ని అభిప్రాయాలు ఉండాలి. ఆలోచించండి, దీని వలన భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు అనేవి పుట్టుకొస్తాయి. సృష్టినంతటినీ ఒక్క దేవుడే చేశాడు, మానవులను ఒక్క దేవుడే చేశాడు, ప్రకృతిలోని పదార్థాలు అన్నిటినీ కూడా ఒక్క దేవుడే చేశాడు. ఒకే ఆలోచన, వేర్వేరు ఆలోచనలు ఉండవు. అందుకే ప్రపంచ ప్రజలందరూ కూడా ఒకేలా ఉంటారు. రెండు కళ్ళు, ఒక ముక్కు, నోరు, పళ్ళు, జుట్టు, చెవులు, కాళ్ళు, చేతులు, చూడండి, అందరూ ఒకేలా ఉంటారు. కారణం ఏంటనుకుంటున్నారు? ఒక్క దేవుడే చేశాడు. భారతదేశంలో వాళ్లను ఒక్క దేవుడే చేశాడు, అమెరికాలో ఉన్న వాళ్లను ఒక్క దేవుడే చేశాడు, జపాన్లో విచిత్రంగా కనపడే ఆ మనుషులను ఒక్క దేవుడే చేశాడు, ఒక్కొక్క జాతి మనుషులను సృష్టించడానికి ఒక్కొక్క దేవుడు లేడు, ఉండడు. కాబట్టి మీ దేవుడు మా దేవుడు అని మాట్లాడడం అసలు అజ్ఞానమునకు నిదర్శనము, అజ్ఞానమునకు నిదర్శనము. మీ దేవుడు మా దేవుడు ఏంటి? దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. కాబట్టి మా దేశంలో వాళ్లకు దేవుడు కాదు అని అనడానికి, ఇస్రాయేల్ దేశానికి మాత్రమే దేవుడు అని చెప్పడానికి, అక్కడ ఉన్న ఆ ప్రజలను నిర్మించింది ఎవరు? భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలను నిర్మించింది ఎవరు? వాళ్లకు వీళ్లకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి? భౌగోళిక పరంగా వాతావరణానికి తగినట్టుగా చర్మము, ఎత్తు, పర్సనాలిటీల్లో తేడాలు ఉంటే ఉండొచ్చుగాక, కానీ మనిషిగా అందరూ ఒకే రూపంలో ఉన్నారు. గమనించండి, అనగా ఇస్రాయేల్ దేశంలో బ్రతుకుతున్న వాళ్లను, నేడు భారతదేశంలో బ్రతుకుతున్న వాళ్లను కూడా ఒకే దేవుడు సృష్టించాడు. ఇస్రాయేల్ దేశంలో ఉన్న గాలి ఒకటే, భారతదేశంలోని ప్రజలు పీల్చుకుంటున్న గాలి కూడా ఒకటే. రెండు గాలులలోనూ ఆక్సిజనే ఉన్నది, మరొకటి ఏదో ఉంటే మనిషి బ్రతకడు. భారతదేశంలో భారతదేశ ప్రజలు బ్రతకడానికి కావాల్సింది ఆక్సిజన్ కాదు, మరేదో. అలాగే ఇస్రాయేల్ దేశం వాళ్ళు బ్రతకడానికి కావాల్సింది ఆక్సిజన్ కాదు, మరేదో అని చెప్పడానికి లేదు. మనిషి భూమి మీద బ్రతకాలంటే ప్రాణవాయువు అవసరం. అది అమెరికాలో ఉన్నవాడైనా, చైనాలో ఉన్నవాడైనా, భారతదేశంలో ఉన్నవాడైనా, కువైట్లో ఉన్నవాడైనా, ఎవరికైనా సరే, మంచినీరు అంతా ఒకటే, సముద్రపు నీరు అంతా ఒకటే. వీటిలో ఎక్కడ వైవిధ్యాలు మనకు కనిపించటం లేదు. అంటే దాని అర్థం ఏమిటి? దాని అర్థం ఏమిటి? అన్నిటినీ సృష్టించిన సృష్టికర్త ఒక్కడేనన్నమాట. అటువంటి అప్పుడు యేసుక్రీస్తు భారతదేశంలో ఉన్న ప్రజలకు దేవుడు కాడు అని ఎలా చెప్పగలుగుతున్నారు? మా దేవుడు కాడు అని ఎలా అంటున్నారు? అది ఎంతవరకు సమంజసం? అసలు ఆలోచించండి, దేశానికి ఒక దేవుడు ఉండడు, ప్రాంతానికి ఒక దేవుడు ఉండడు, జనాంగానికి ఒక దేవుడు ఉండడు. అందుకే నీ పేరేంటి అని అడిగినప్పుడు మోషేకు దేవుడు చెప్పిన మాట ఏమిటి? ఉన్నవాడు. ఉన్నవాడు పేరేంటండి? నవ్వుతారు ఎవరున్నా? ఉన్నవాడు అది పేరేమిటి?
దేవుడికి పేరుండదు. నీకు వందల మంది ఉన్నప్పుడు పేరు కావాలి. నిర్ణయకర్త, సృష్టికర్త, నిర్ణయాధికారం కలిగిన వాడు, ఆలోచన కలిగిన వాడు ఒక్కడే అయినప్పుడు ఇక పేరుతో అనవసరం, పేరుతో పనే ఉంది. ఆలోచించండి, తండ్రి అయిన దేవునిది సమస్త ఆలోచన సంకల్పము అంతా కూడా తండ్రి అన్నారు. అందుకే ఆయన తండ్రి అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు. సమస్తము ఆయనవి. ఆయన ఆలోచనను అమలు చేయడానికి ఉన్నటువంటి మరొక ఆత్మ వాక్యమైనటువంటి క్రీస్తు. అందుకే ఆయన తండ్రి అయిన దేవుడు, తండ్రి అంటున్నాము. ఈయన దగ్గరకు వచ్చేటప్పటికి వాక్యమైన క్రీస్తు అంటున్నాం. పేరు వచ్చింది చూసారా అండి, పేరు వాక్యం అనే పేరు వచ్చింది, నామం వచ్చింది. తండ్రికి ఏది నామం? తర్వాత పరిశుద్ధాత్మ అనే నామం వచ్చింది. తండ్రికి నామం లేదు. కారణం ఏంటో తెలుసా? ఆయన దేవుడు ఒక్కడే. రూములో ఇద్దరుంటే, ఇద్దరుంటే పేరు చెప్పాలి ఫలానా వాళ్ళు బయటికి రమ్మనండి అంటే. రూములో ఒక్కడే ఉంటే పేరు దేనికి? మీరు బయటికి రండి అంటారు అంతే, ఒకటే మాట. కాబట్టి మా దేశంలో వాళ్ళకు దేవుడు కాదు, ఆ దేశంలో ఉన్న వాళ్ళకే దేవుడు అనుకోవడం అనేది అర్ధరహితమైనటువంటి వాదన. దేవుని పిల్లలారా, అంటే భారతదేశంలో పుట్టలేదు కాబట్టి క్రీస్తు నమ్మరా అండి? అది సమంజసమేనా? అసలు ఆ వాదన సమంజసమేనా? ప్రతి వస్తువు మనకి భారతదేశంలోనే పుడుతుందా అండి? విదేశాల నుంచి వస్తువులు తెచ్చుకుని వాటిని మనం వాడుకోవట్లేదా అండి? వాడుకోవట్లేదా? మరి భారతదేశానికే చెందిన వాళ్ళు అయినప్పుడు భారతదేశం వాళ్ళు విదేశాలకు ఎలా వెళుతున్నారు? అక్కడ ఎలా బ్రతుకుతున్నారు? విదేశీ వస్తువులు ఎలా వాడుతున్నారు? మా దేవుడు కాదు, ఈ దేశానికి చెందిన దేవుడు కాదు అంటున్నప్పుడు మరి ఈ దేశానిదే ప్రతిదీ మనం ఉపయోగించాలి కదా. నేను కూడా భారతదేశంలోనే పుట్టాను, నేను కూడా భారతీయుణ్ణే, నేను ఇండియన్నే. కాబట్టి మన దేశానికి చెందిన దేవుడు కాదు కాబట్టి మనం నమ్మకూడదు. కేవలం ఇస్రాయేల్ కొరకు మాత్రమే వచ్చాడు కాబట్టి ఆయన అక్కడికి మాత్రమే పరిమితమైన వాడు, మనం అనుసరించాల్సిన అవసరం లేదు, అతడు దేవుడే కాదు అనటం అనేది కావాలని చేస్తున్నటువంటి ఆరోపణని తప్పించి దానిలో పసలేదండి. దేవుని పిల్లలారా, తన సొంత వాళ్ళను ముందు కాపాడుకోవాలని యేసుక్రీస్తు గారు ప్రయత్నించారు. తన సొంత ప్రజలను ఎవరైనా అలాగే చేస్తారు. నేనైనా, నేను తెలుసుకున్న వెంటనే ముందు నా తల్లికి చెప్పాను నేను, మీరైనా అలాగే చేస్తారు. మీ బిడ్డల్ని కాపాడుకోవాలనుకుంటారు. యూద గోత్రంలో పుట్టాడు కాబట్టి యూద ప్రజలను తొలుత రక్షించాలి అనేది ఒక ఆలోచన అయితే, యూదుల ద్వారా ప్రపంచానికి రక్షణ వెళ్ళాలి అనేది దేవుని మరొక సంకల్పం. కాబట్టి యేసుక్రీస్తు యూదులలో పుట్టి అక్కడి నుండి సువార్త ప్రకటన ప్రారంభించాడు. వారికి పూర్తయిన తర్వాత మిగిలిన వారు అందరి దగ్గరకు వాక్యం వెళుతుంది, పంపించాలి. ఇది దేవుని ప్రణాళిక. దాన్ని నెరవేర్చడం కొరక యేసుక్రీస్తు గారు ప్రయత్నించారే తప్పించి, మాట్లాడారే తప్పించి, దేవుని ఆలోచన మేరకు, సంకల్పం మేరకే మాట్లాడారు తప్పించి, దాన్ని కేవలం యూదులకు మాత్రమే పరిమితమైన వాణ్ణి అని యేసుక్రీస్తు గారు ఎక్కడా చెప్పలేదు. ఆయన నోటి వెంట రాలేదు, దేవదూతల నోటి వెంట రాలేదు, తండ్రి అయిన దేవుని నోటి వెంట రాలేదు. అంటే క్రీస్తుని వద్దనుకుంటున్నారంటే తమకు రక్షణ అవసరం లేదన్నమాట. రక్షణ లేకపోతే మోక్షం లేదు, బైబిల్ సెలవిస్తుంది. రక్షణ లేని నాడు మోక్షం లేదు, పరమాత్మని చెంతకు ప్రవేశం లేదు అసలు క్రీస్తుని అంగీకరించకపోతే. కాబట్టి ప్రియ దేవుని ప్రజలారా, సత్యాల్ని మనం అన్ని వైపుల నుంచి ఆలోచించాలి. బైబిల్ చదివే విధానాన్ని నేర్చుకోవాలి. ఏ ఉద్దేశంతో ఏ మాట మాట్లాడాడు, మాట్లాడిన మాట ఎవరిని గురించి చెప్పబడినది, లేకపోతే ఒక విషయాన్ని చెప్పడం వెనుకున్నటువంటి దేవుని భావన ఏమిటి, అది ఏ కాలానికి మాత్రమే పరిమితమైనది, ఏ కాలంతో అది నెరవేరుతుంది, లేకపోతే భవిష్యత్ కాలంలో నెరవేరుతుందా అన్న విచక్షణ, వివేచన బైబిల్ చదువుతున్న ప్రతి ఒక్కరికి అవసరం. అది లేకపోబట్టే ఇదిగో ఇటువంటి మతఛాందస్వాదులందరూ కూడా బైబిల్ను చాలా తేలికగా తప్పుపడుతున్నారు. కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానాన్ని మనం రేపు కూడా అధ్యయనం చేసి పూర్తి చేద్దాం. ప్రేమైన దేవుని పిల్లారా, యేసుక్రీస్తు వచ్చింది అందరి కొరక, ఇశ్రాయేలీల కొరక అనే పాఠాన్ని నిన్న మనం ప్రారంభించాం. యేసుక్రీస్తు గారు ఈ లోకానికి వచ్చింది అందరి కొరక లేక కొందరి కొరకేనా? అందరి కొరకు కాదు, ఇశ్రాయేలీయులు అనే వారి కొరకు మాత్రమే యేసుక్రీస్తు గారు ఈ లోకానికి వచ్చారు అని బైబిల్ను సరిగా చదవటం రాని మతఛాందసవాదులు మాట్లాడుతున్నారు.
క్రీస్తు భారతదేశానికి చెందినవాడు కాదు అని, భారతదేశంలోని ప్రజలు ఆయనను నమ్మవలసిన అవసరం లేదు అని, ఆయన వచ్చింది కేవలం ఇశ్రాయేలు కొరకు మాత్రమేనని, కాబట్టి భారతదేశంలో సువార్త ప్రకటనకు అసలు అవకాశం లేదు, సువార్త ప్రకటన చేయవలసిన అవసరమే లేదంటూ వాళ్ళు బైబిల్ మీద అభాండాలు వేస్తున్నారు. ఇవన్నీ నిజాలేనా? నిజంగా యేసుక్రీస్తు గారు వచ్చినది కొందరి కొరకేనా లేక అందరి కొరకునా అన్నది మనం చూడబోతున్నటువంటి పాఠం. నిన్న చాలా భాగాన్ని మనం పూర్తి చేసుకున్నాం. యేసుక్రీస్తు గారు తానే స్వయంగా మాట్లాడుతూ ఏమన్నారంటే, నేను ఇశ్రాయేలీల కొరకు మాత్రమే పంపబడ్డాను అనే విషయాన్ని ఆయన తెలియజేశారు. మత్తయి సువార్త 15వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు, మత్తయి సువార్త 15:24 ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనెను, మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు. ఎందుకు యేసుక్రీస్తు గారు ఈ మాట చెప్పారు? కేవలం ఇశ్రాయేలుల దగ్గరకు వారి కొరకే నేను పంపబడ్డాను అని ఆయనే స్పష్టంగా చెప్పేస్తున్నప్పుడు, ఇహ దీనిలో వాదించడానికి కాదనడానికి మనకి ఇంకేమీ దొరకదు ఒక రకంగా ఆలోచిస్తే. అయితే బైబిల్ అంతటిని సంపూర్ణంగా చదవక, ఏదో ఒక వాక్యం మీద మాత్రమే నిలబడిపోయి అది మాత్రమే ఉన్నది బైబిల్లో, ఇహ మిగిలిన వాక్యాలు ఏవీ లేవు అని వాదించే వాళ్ళకైతే, దానిలో యేసుక్రీస్తు గారు కేవలం ఇశ్రాయేలీల కొరకు వచ్చినట్టు మాత్రమే అర్థమవుతుంది. కానీ ఈ ఒక్క వచనమే లేదు కదండి బైబిల్లో, ఇంకా చాలా ఉన్నాయి, చాలా వచనాలు ఉన్నాయి, చాలా సందర్భాలు ఉన్నాయి, ఇంకా అనేక మాటలు యేసుక్రీస్తు గారు మాట్లాడారు. ఆయన మాట్లాడడమే కాకుండా ఎంతోమంది భక్తులు రచించినటువంటి మాటలు కూడా, వారు పలికినటువంటి మాటలు కూడా బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తున్నాయి. అటువంటప్పుడు ఈ ఒక్క వచనం మీదే నిలబడిపోయి మొండిగా వాదించకుండా అసలు ఆ మాట అనడం వెనుకున్నటువంటి ఉద్దేశం ఏమిటి? తాను కేవలం ఇశ్రాయేలు కొరకే పంపబడ్డారా లేకపోతే ప్రపంచ ప్రజలందరి కొరకు పంపబడ్డారా, దీని గురించి బైబిల్ ఏం చెబుతున్నది అని మనం సానుకూలంగా ఆలోచించినట్లయితే తగిన సమాధానం మనకు లభిస్తుంది. అయితే కేవలం బైబిల్ను తప్పు పట్టాలి, క్రీస్తు భారతదేశానికి చెందినవాడు కాడు, భారతదేశంలోని ప్రజలకు క్రైస్తవ్యానికి లేదా క్రీస్తుకు అసలు ఎటువంటి సంబంధము లేదు అని మొండిగా వాదించాలి, మొండిగా చెప్పగలగాలి అని ఆలోచించే వాళ్ళకి ఆ వచనంలో చెప్పబడినది కేవలము ఇశ్రాయేలుకు మాత్రమే అనిపిస్తుంది. దేవుని పిల్లలారా, అయితే బైబిల్ పరిపూర్ణతను మనం అర్థం చేసుకోవాలి, క్రీస్తు మాట వెనుకున్నటువంటి అర్థాన్ని పరమార్థాన్ని మనం గ్రహించాలి. వెరీ గుడ్. కేవలం యేసుక్రీస్తు గారు తాను ఇశ్రాయేలు కొరకు మాత్రమే వచ్చాను అని చెప్పడం మాత్రమే కాకుండా అపోస్తలులకు కూడా చెబుతూ, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకండి, సమరయులు ఏ పట్టణంలోనికి ప్రవేశించకండి, కానీ ఇశ్రాయేలు గోత్రములలో చెదిరిన నశించిన గొర్రెల యొద్దకే మీరు వెళ్ళండి అని యేసుక్రీస్తు గారు చెప్పడం కూడా 10వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనం, యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణములోనైనను ప్రవేశింపకుడి, గాని ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి అని ఆయన చాలా స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తున్నారు. ఈ 2 వచనాలను బట్టి ఆలోచిస్తే క్రీస్తు క్రైస్తవ్యము కేవలము ఇశ్రాయేలీలకు పరిమితమైనది, ఆ జనాంగాన్ని దాటి పక్కనే ఉన్న లేకపోతే ఇశ్రాయేలులోనే బ్రతుకుతున్న మరొక జనాంగమునకు మరొక ప్రజలకు ప్రజానీకానికి ఎటువంటి సంబంధము లేనిది అని ఖచ్చితంగా చెప్పవచ్చు ఈ 2 వచనాలను మాత్రమే ఆలోచిస్తే. అయితే అసలు యేసుక్రీస్తు గారు ఈ మాటలు అనటం వెనుకున్నటువంటి ఉద్దేశం ఏమిటి అన్నది మనకు తెలియాలంటే మొత్తం బైబిల్ అంతటినీ కూడా పరిశీలించవలసిన అవసరం ఉన్నది అని మనం నిన్న చూసాం. దేవుని పిల్లారు, అసలు యేసుక్రీస్తు గారు ఎందుకు పంపబడ్డారు? ఆయన కేవలం ఇశ్రాయేలీలను రక్షించడానికే పంపబడ్డారా లేక యావత్ ప్రపంచ మానవాళిని కాపాడడానికి ఆయన వచ్చాడా అని మనం కాస్త లోతుగా వెళ్ళి ఆలోచించినప్పుడు, క్రీస్తు కేవలం కొందరి కొరకు మాత్రమే కాక అందరి కొరకు నిర్ణయింపబడినట్టుగా ఎన్నో వచనాలు నిన్న మనకు కనిపించాయి. క్రీస్తును పంపించాలి ఈ లోకమునకు అనే తండ్రి అయిన దేవుని ఆలోచన 2000 సంవత్సరాల క్రితం నాటిది కాదు. జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన క్రీస్తును గురించి నిర్ణయం తీసుకున్నారు అని మనం కొన్ని వచనాలు చూసాం నిన్న. జగత్తు పునాది వేయబడక మునుపే, చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము
26వ వచనం. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తియందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఆయన ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. జగత్తు పునాది గురించి మాట్లాడుతున్నాడు. క్రీస్తును పంపించాలి అనే నిర్ణయం జగత్తు పునాది వేయబడక మునుపు నాటిది. అలాగే ఎఫ్సీలకు రాసిన పత్రిక 4:4-6 మనం పరిశీలించినప్పుడు క్రీస్తు ద్వారా మనలందరినీ కుమారులనుగా స్వీకరించుటకై దేవుడు జగత్తు పునాది వేయబడక మునుపే ఆయనను నియమించెను అనే మాట మనకు కనపడుతుంది. అలాగే అదే ఎఫ్సీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో దేవుని సంకల్పాన్ని మనం చూసినప్పుడు అన్యజనుల విషయమైన దేవుని నిర్ణయాన్ని పౌలు గారు చాలా వివరంగా రచించారు. అదేమిటంటే అన్యజనులు అనేవాళ్ళు కూడా దేవుని అనాది సంకల్పంలో యూదులతో పాటు సమానమైన వాళ్ళు అనేది ఆయన వ్రాస్తున్న ఆ వచనాల ద్వారా మనకు అర్థమవుతుంది. వీటన్నిటిని బట్టి ఆలోచిస్తే మనకు తెలుస్తున్నది ఏమిటంటే యేసుక్రీస్తు గారు నిన్న మొన్నటి వాడు కాదు అని, ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే ప్రపంచ ప్రజలను కాపాడడానికి నియమింపబడిన వాడు అన్నది మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈ విషయాన్ని ముందు తరాల వాళ్లకు దేవుడు స్పష్టంగా తెలియపరచలేదు. దాన్ని అలాగే మర్మముగానే రహస్యంగానే ఉంచి క్రీస్తు వచ్చి వెళ్ళిన తరువాత లేదా క్రీస్తు వచ్చిన నాట నుండి తాను ప్రపంచ ప్రజలందరి కొరకు వచ్చాను అనే సంగతిని ఆయన క్రమక్రమంగా అందరకు తెలియచేస్తూ వచ్చారు. యేసుక్రీస్తు గారు మొట్టమొదట ఇశ్రాయేలీలను కాపాడడానికి వచ్చాడండి. దీని వెనుకున్నటువంటి కారణం ఏమిటంటే దేవుడు మొట్టమొదట జనాంగముగా తన ప్రజలుగా ఏర్పరుచుకున్నది ఇశ్రాయేలీలను. వారికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అయితే ధర్మశాస్త్రాన్ని కలిగిన ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రానుసారంగా బ్రతకక దేవునికి కోపాన్ని కలిగించి శిక్షను కొని తెచ్చుకున్నారు. ధర్మశాస్త్రానుసారంగా ఇశ్రాయేలీలు జీవించక దేవునికి ఎదురు తిరిగారు. దాంతో ఆగ్రహించినటువంటి దేవుడు వారిని అనేక సార్లు అనేక విధాలుగా దండించడము, శిక్షించడము, చివరికి వారు మరణంతో నరకానికి జారిపోవడం వంటి వాటిని మనం పాత నిబంధన కాలంలో చూస్తూ వెళతాం. చూడండి, దాని గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 8వ వచనం. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని సకల విధములైన దురాశలను నాయందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుచుంటిని గాని ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవము వచ్చెను. నేనైతే చనిపోతిని అంటున్నాడు. ఇశ్రాయేలీలను కాపాడడానికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ప్రసాదించాడు. మనకు తెలుసు, వారిని ఒక క్రమ పద్ధతిలో పెట్టడానికి, ప్రపంచంలో ఉత్తమమైన జనాంగముగా మానవాళి అంతటికీ చూపించడానికి దేవుడు ఇశ్రాయేలులకు ధర్మశాస్త్రాన్ని ఇస్తే వాళ్ళు దాన్ని ఆచరించలేక ధర్మశాస్త్రం విధించిన శిక్షలకు దొరికిపోయారండి. ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తే మంచి జీవితము, అది ఆత్మానుసారముగా ఉంటుంది. ధర్మశాస్త్రమును ఆచరించకపోతే అది వారి పాలిట మృత్యువై కబళిస్తుంది అని రచయిత వివరిస్తున్నాడు, దేవుడు తెలియజేశాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ, ఇశ్రాయేలీయుడైన ప్రతి ఒక్కడు కూడా ఒక్క ఆజ్ఞ కూడా మీరకుండా ధర్మశాస్త్రంలో చెప్పబడిన విధులన్నిటినీ కూడా ఆచరించాలి. కానీ వాళ్ళు ఆచరించలేకపోయారు. కాబట్టి వారి పాపములను పరిహరించవలసిన అవసరము ఏర్పడినది. వారి గురించి ఆలోచించవలసిన సమయం వచ్చింది దేవుడికి. వారు తప్పు చేస్తే క్షమాపణనివ్వడానికి దేవుడు పాప పరిహారార్థ బలులను కూడా ప్రవేశపెట్టాడు. అయితే ఇశ్రాయేలీలు తప్పు చేయటము బలి అర్పించటము ఇలా అనేక సార్లు జరిగించి దేవునికి కోపాన్ని రప్పించి చివరికి నరకానికి జారిపోవటం మొదలుపెట్టారు. అయితే ఏ ధర్మశాస్త్రం అయితే వారిని బంధిస్తుందో, పాపంలో వారిని చుట్టేస్తున్నదో, అనగా తప్పు కానీ లేకపోతే లోపం కానీ ధర్మశాస్త్రంలో లేదు కానీ దానిని ఆచరించక ఇశ్రాయేలీలందరూ కూడా పాపంలో చిక్కుబడ్డారు. చూడండి 6వ వచనంలో అదే చెబుతున్నాడు. రోమీలకు రాసిన పత్రిక
ఏడవ అధ్యాయము ఆరోచనం. ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితిమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి అంటున్నాడు. ధర్మశాస్త్రం ఏం చేసింది? ఇశ్రాయేలును బంధించింది. ఎలా బంధించింది? వాళ్ళు దాన్ని ఆచరించలేకపోతున్నారు కాబట్టి బంధింపబడ్డారు. దేవుడిచ్చిన ధర్మశాస్త్రంలో లోపం లేదు. జాగ్రత్తగా గమనించండి, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు గారు మనకి ఎన్నో ఆజ్ఞలు ఇచ్చారు, వాటిని ఆచరించకపోతే కదా మనకు సమస్య. ఆచరిస్తే సమస్య ఏమున్నది ఆలోచించండి. అలాగే ఇశ్రాయేలులకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, కానీ వాళ్ళు దాన్ని పాటించలేక దాని వలన ఇబ్బంది కొని తెచ్చుకున్నారు. వాళ్ళు నిర్బంధింపబడ్డారు అనగా అరెస్ట్ చేసింది వారిని ధర్మశాస్త్రం. దేనిలో అరెస్ట్ చేసింది? పాపములో అరెస్ట్ చేసి పట్టి ఉంచింది వాళ్ళని ధర్మశాస్త్రం. కారణం, ఇవ్వబడిన ఆజ్ఞలు బహు కఠినమైనవి, ఖచ్చితంగా అన్నిటినీ కూడా తూచా తప్పకుండా పాటించి తీరాలి అనే ఆజ్ఞను దేవుడిచ్చాడు. కాబట్టి కనీసం ఒకదానిలోనైనా మీరటం వల్ల ఇశ్రాయేలీలందరూ పాపులుగానే కనపడిపోతున్నారు. కాబట్టి వాళ్ళనందరినీ కూడా పరిరక్షించవలసిన అవసరం ఏర్పడింది దేవునికి. కాబట్టి యేసుక్రీస్తు గారిని పంపించి ధర్మశాస్త్రమును ఆయన కొట్టివేశాడు. క్రీస్తు శిలువ మీద మరణించి ధర్మశాస్త్రమును ముగించారు. చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:14 ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత ధర్మశాస్త్రమును యేసుక్రీస్తు గారు వచ్చి తన శిలువ మరణము ద్వారా కొట్టివేశారు అంటున్నాడు. కొట్టివేశారు. కొట్టివేసి ఏం చేశారు? నూతన నిబంధనను ఇశ్రాయేలుకు పరిచయం చేశాడు. ఆయన ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి కొత్త ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అనగా ధర్మశాస్త్రం వలన పాపంలో బంధింపబడిన ఇశ్రాయేలీలందరినీ కూడా ఆయన కాపాడాడు అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆయన కాపాడాడు, అసలు తీసేశాడు. ధర్మశాస్త్రం లేదు, ఇక ధర్మశాస్త్రాన్ని ఆయన తీసివేశాడు పూర్తిగా. వెరీ గుడ్. ఇప్పుడు కేవలం ఇశ్రాయేలీయుల లేక యూదుల పాపాలను పరిహరిస్తే సరిపోతుందా? వారికి విడుదలనిస్తే సరిపోతుందా? ఆలోచించండి, యూదులకు మాత్రమే విడుదలనిస్తే సరిపోతుందా? వారు మాత్రమే పాపులా ప్రపంచంలో? మరెవరు పాపులు కారా? ఇది మనం ఆలోచించాలి. వారే పాపులా, ఇంకెవరు పాపులు కారా? ప్రపంచంలో యేసుక్రీస్తు గారు వచ్చే నాటికి ఇశ్రాయేలీలలో మిగిలిన యూదులతో పాటు మరికొంత జనాభా కూడా ఉన్నది. వారి గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడో, వాళ్ళని ఏమన్నాడో కూడా చూద్దాం. దేవుడు రోమీలకు రాసిన పత్రిక 2:14 చాలా జాగ్రత్తగా గమనించండి. రెండు వర్గాలైన ప్రజలు ప్రపంచంలో మనకు కనిపిస్తున్నారు. రెండు వర్గాలకు చెందిన ప్రజలు వారు ఎవరంటే 14 ధర్మశాస్త్రము లేని అన్యజనులు అన్నాడు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు అంటే ధర్మశాస్త్రం కలిగిన వాళ్ళు ఉన్నారు, ధర్మశాస్త్రం లేని వాళ్ళు ఉన్నారు. ధర్మశాస్త్రం కలిగిన వాళ్ళను ఏమని పిలుస్తాం మనం? బైబిల్ గ్రంథం ఏమని నిర్వచించిన వారి గురించి? ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలీలకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రం ఎవరికైతే ఇవ్వబడలేదో, ఎవరైతే కలిగి లేరో వాళ్ళందరూ అన్యజనులు అన్నాడు. అనగా ఇతరులు. ఇతరులు చూడండి 12 ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు అన్నాడు. అంటే ధర్మశాస్త్రం లేని అన్యజనులు కూడా నశించిపోతారా? ఎస్, నశించిపోతారు. దేని వలన నశించిపోతారు? పాపములు చేయటం వలన నశించిపోతారు. ఏమండి, ధర్మశాస్త్రము లేని వాళ్ళు కూడా నశించిపోతున్నారు అనగా అన్యజనులు. నశించుట అనగా మరణించి నరకాగ్నికి చేరిపోవుట. జ్ఞాపకం ఉంచుకోండి, వాళ్ళు నశిస్తున్నారు, మరి ధర్మశాస్త్రం ఉన్న వాళ్ళు? చూడండి ఏం చెప్తున్నాడు, ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు. ధర్మశాస్త్రాన్ని కలిగిన వాళ్ళు దాని ప్రకారం బ్రతకగా పాపం చేసి వాళ్ళు నాశనానికి వెళ్ళిపోతున్నారు. ధర్మశాస్త్రము లేక కూడా పాపం చేసేస్తున్న వాళ్ళందరూ ఉన్నారు, వాళ్లే అన్యజనులు. వాళ్ళు కూడా మరణించి నాశనమునకు అనగా అగ్నిగుండమునకు జారిపోతున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు గారు వచ్చి
కేవలము ఇశ్రాయేలును మాత్రమే కాపాడాడు అనుకోండి, మిగిలిన ప్రపంచ ప్రజలు క్రీస్తును గాని క్రీస్తును పంపిన తండ్రిని గాని ఎలా చూస్తారు? అంటే వాళ్లేనా పాపులు, మేము పాపులం కాదా? వాళ్లేనా రక్షణ పొందడానికి అర్హులు, మేము అర్హులము కాదా? నువ్వు వాళ్లకేనా దేవుడివి, మాకు దేవుడవు కావా అని ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఎవరిని? దేవుణ్ణి ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఎవరు ప్రశ్నిస్తారు? అన్యులు ప్రశ్నిస్తారు. అన్యులంటే ఎవరు? ఎవరండి? ఎవరో కాదు, మనమే. మనము కూడా అన్యజనులమే. మన తాత ముత్తాతలకు ధర్మశాస్త్రం లేదు, ఇశ్రాయేలీయులకు మాత్రమే ధర్మశాస్త్రం ఇవ్వబడింది. మరి దేవుడైన వాడు అందరి విషయంలోనూ సమానమైన దృష్టిని కలిగి ఉండాలి కదా, ఎందుకంటే దేవుడు తండ్రి అని మనం చూస్తున్నాం కదా. తండ్రి అయిన వాడు పక్షపాతాన్ని ఎలా కలిగి ఉంటాడు? పక్షపాతం ఉన్నవాడు అసలు దేవుడు ఎలా అవుతాడండి? ఒకరిని కాపాడి మరొకరిని శిక్షించేవాడు, ఒకరిని అకారణముగా నాశనమునకు పంపించి కొంతమంది మీద మాత్రమే ప్రేమ కనబరిచేవాడు అసలు దేవుడు ఎలా అవుతాడు? పక్షపాత అవుతాడు. దేవుడు కాడు అటువంటి వాడు. మరి వీళ్ళు చెబుతున్నట్టుగా, ఈ మత ఛాందసవాదులు చెబుతున్నట్టుగా, యేసుక్రీస్తు గారు కనుక కేవలము ఇశ్రాయేలీయులను కాపాడడానికి మాత్రమే వస్తే, వాళ్ళు చెబుతున్నట్టుగా అసలు మనం యేసుక్రీస్తు గారిని అనుసరించవలసిన అవసరమే లేదు, ఎందుకంటే ఆయనలో పక్షపాతం ఉందని మనం నిర్ధారించుకోవాలి. దేవునిలో పక్షపాతం ఉందని మనం నిర్ధారించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దాన్ని సాక్షాత్తు దేవుడే కల్పిస్తాడు. మరి దేవుడు కల్పించాడా? దేవుడు పక్షపాత? దేవుడు కొందరినే ప్రేమించి మరొకొందరిని తృణీకరించేవాడా? దేవుడు ఇస్రాయేల్ దేశంలో ఉన్న వాళ్ళను మాత్రమే ప్రేమించి భారతదేశంలో ఉన్న వాళ్ళను విస్మరించేవాడా, తోసివేసేసేవాడా? అలాంటి వాడు దేవుడు అనిపించుకోగలడా? అటువంటి ఆలోచన ఉన్నాయని మనం దేవుడు అని పిలవగలమా? ఆలోచించండి, ఆలోచించండి. కాదు, దేవుడు పక్షపాతి కాడు, జ్ఞాపకం ఉంచుకోండి. 11వ వచనం చూడండి, దేవునికి పక్షపాతము లేదు అన్నాడు. దేవుని దృష్టిలో ఎవ్వరైనా ఒక్కటే. మంచి చేసిన వాడిని దేవుడు ప్రేమిస్తాడు, చెడ్డ చేసిన వాడిని దేవుడు శిక్షిస్తాడు. దేవునికి పక్షపాతము లేదు. దేవుడు అందరినీ సమానముగా కాపాడుతాడు. కారణం, దేవుడు అనే పదంతో వదిలేయటం కాదండి మనం దేవుణ్ణి. నేను మీ అందరికీ దేవుణ్ణి అని చెప్పి దేవుడు వదిలేయలేదు. తర్వాత ఇంకా మాట్లాడాడు, అదేమిటంటే నేను మీ తండ్రిని అన్నాడు. తండ్రి అయిన వాడికి పక్షపాతం ఉంటుందా? ఉండదు. తండ్రికి బిడ్డలందరూ సమానమే, బిడ్డలందరూ సమానమే. దాని గురించే మాట్లాడుతూ ఏమంటాడంటే, దేవునికి పక్షపాతం లేదు. ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రం లేకుండా నశించిపోతున్నారు. ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుచున్నారు అనగా, తప్పు చేసిన ప్రతి ఒక్కరికి దేవుడు శిక్షను విధిస్తూ వెళుతున్నాడు. మరి శిక్ష అందరికీ సమానమైనప్పుడు రక్షణ కూడా అందరికీ సమానము కావాలి కదా దేవుని దృష్టిలో. అంతే కదండి, అంతే కదా. ఆలోచించండి, పాపము చేసిన ప్రతి ఒక్కడికి శిక్ష అనేది వర్తించబడుతున్నప్పుడు, దేవుడు రక్షించాలని సంకల్పించినప్పుడు అది ప్రతి ఒక్కరికి వర్తింప చెయ్యాలి. కేవలం ఇశ్రాయేలు కొరకు మాత్రమే అది పరిమితం చేస్తే ఆయన దేవుడు ఎలా అవుతాడు? అటువంటిప్పుడు భారతదేశంలో ఉన్న మనము కూడా క్రీస్తుని, తద్వారా తండ్రి అయిన దేవుణ్ణి విశ్వసించవలసిన అవసరమే ఉన్నది. కాదండి, దేవుడు పక్షపాతి కాడు. శిక్ష విషయంలోనూ రక్షణ విషయంలోనూ ఆయన నీతిమంతుడు, ఆయన న్యాయమును తీర్చువాడు, ఆయన యథార్థవంతుడు. ఆయన రక్షణను అందరికీ, అందరికీ వర్తింపజేశాడు, అందరికీ వర్తింపజేశాడు. ఎలా అంటే, ధర్మశాస్త్రం కలిగినటువంటి యూదులు ఎలా పాపంలో ఉన్నారో, ధర్మశాస్త్రం లేని అన్యజనులు కూడా పాపంలోనే ఉన్నారు. అదే విషయం చెబుతున్నాడు 3వ అధ్యాయం చూడండి, 11వ వచనం. నీతిమంతుడు లేడు, ఒకడునూ లేడు, గ్రహించువాడు ఎవడునూ లేడు, దేవుని వెదకువాడంటూ ఎవడూ లేడు అసలు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. అందరూ అన్నాడు చూడండి, కేవలం యూదులు అనలేదు ఇక్కడ. అందరూ, 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 అందరూ ఒకే పాపపు బాట పట్టేశారు. 23వ వచనం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి
దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు. అందరూ పాపము చేసి ధర్మశాస్త్రాన్ని కలిగిన ఇశ్రాయేలీయులు దానిని ఆచరించక పాపము చేసి దేవునికి కోపాన్ని పుట్టించారు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు విచ్చలవిడి పాప జీవితాల్లోనికి వాళ్ళు వెళ్ళిపోయి దేవునికి కోపాన్ని పుట్టించారు. తత్ఫలితంగా యావత్ ప్రపంచ మానవాళి దేవుని ఉగ్రతకు లోనై అగ్నిగుండానికి జారిపోతున్నది. ఇటువంటి పరిస్థితుల్లోనే దేవుడు ప్రపంచ ప్రజల అందరినీ కాపాడాలి, అందరినీ రక్షించాలని సంకల్పించాడు. అందరినీ కాపాడాలనుకున్నాడు. కారణం ఆయన తండ్రి కదండి, ఒకరిని రక్షించి ఎలా వదిలేస్తాడు? అందుకే క్రీస్తును జగత్తు పునాది వేయబడక మునుపే నిర్ణయించి ఈ లోకానికి పంపించాడు 2000 సంవత్సరాల క్రితం. ఆయన యూదులలో జన్మించాడు. బాగా ఆలోచించండి, ఆయన యూదుల్లో జన్మించాడు. యూదులలో జన్మించి దేవుని సువార్తను ప్రకటించడం మొదలుపెట్టాడు. ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు కడుపును పుట్టాలి కదండి. దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం మేరకు ఆయన వంశములు, అబ్రహాము గర్భవాసం నుండి వచ్చిన వంశముల ద్వారా ఈ లోకమునకు ఆశీర్వాదం కలుగుతుందని దేవుడు ముందుగా ప్రకటించాడు. కాబట్టి అబ్రహాము గర్భవాసం నుండి వచ్చినటువంటి దావీదు, దావీదు గర్భవాసం నుండి వచ్చినటువంటి మిగిలిన యూద జనాంగము, దానిలోంచి వచ్చినటువంటి యేసుక్రీస్తు గారి తల్లి మరియా, యేసుక్రీస్తు గారి తల్లి మరియా యూదురాలు. ఆమె గర్భాన యేసుక్రీస్తు గారు జన్మించారు. ఆమె గర్భాన జన్మించి దేవుని మనసును నాటి ప్రజలకు వివరించడం మొదలుపెట్టాడు. ఆయన యూదులకు మొట్టమొదట తెలియచేయడం ప్రారంభించాడు. తాను అన్యజనుల కొరకు కూడా వచ్చానని ఆయన బ్రతికుండగానే చెప్పాడు. ఒక మంచి మాట నిన్న మనం చూసాం, ఇవాళ కూడా దాన్ని చూడటం చాలా చాలా అవసరము. చూడండి మత్తయి సువార్త 12:17, ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పినది నెరవేరునట్లు అలాగూ జరిగెను, ఏదో జరిగినది అనే సంగతిని యేసుక్రీస్తు గారు మాట్లాడుతూ చెబుతూ ఏమన్నారంటే, అదేమనగా ఏవేం జరిగాయి అంటే, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకుంటుని, ఈయన నా ప్రాణమునకిష్టుడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మను ఇంచి ఉన్నాను, ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయును అంటున్నాడు. మాట్లాడుతున్నది యేసుక్రీస్తు గారి గురించి. ఏం చేస్తాడు ఈయనని చెబుతున్నాడు? లిఖించాడు ఎప్పుడో యెషయా దేవుని ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరణతో. ఏమని లిఖించాడు? ఈయన అన్యజనులకు కూడా న్యాయ విధిని ప్రచురము చేయును, అన్యజనులకు కూడా న్యాయ విధిని తెలియచేస్తాడు, దేవుని మనసును వ్యక్తపరుస్తాడు అన్నాడు. వెరీ గుడ్. అంటే క్రీస్తు బ్రతికుండగానే నేను అన్యజనులకు వాక్యాన్ని చెప్పడానికి కూడా వచ్చాను అనే సంగతిని ఆయన స్పష్టం చేశాడు. అనగా కేవలం యూదులకు మాత్రమే కాదు, మిగిలిన వారి నిమిత్తము కూడా నేను పంపబడ్డాను అని ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితమే ఇదిగో యెషయా గ్రంథంలో వ్రాయబడినది, అది ఈ రోజున నెరవేరినది అనే మాటను ఆయన పలికాడండి. వ్రాయబడిన దాన్ని చదివి వివరించి చెప్పాడు, ఇది నెరవేరినది అనే సంగతిని ఆయన నాటి సమాజానికి తెలియచేశాడు. అలాగే కేవలం యేసుక్రీస్తు గారి ద్వారా మాత్రమే కాకుండా దూతల ద్వారా కూడా ఈ మాటలను దేవుడు పలికించడాన్ని నిన్న మనం చూశాము. లూకా సువార్త 2:10 చూడండి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. అదేమిటంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మీ కొరకు అని ఎవరితో చెబుతున్నాడు? అక్కడ గొర్రెల కాపరులతో చెబుతున్నాడు. ఏమండి, యూదులైనటువంటి గొర్రెల కాపరులు, పశువుల కాపరులు అని మనం అనుకుందాం కాసేపు. కేవలం మీకు అని అనడం మాత్రమే కాకుండా వారికి తెలియపరచబడుతున్నటువంటి ఈ సువార్తమానము, వారి కొరకు పుట్టినటువంటి యేసుక్రీస్తు కేవలం వారికి మాత్రమే పరిమితం కాకుండా, అనగా యూదులకు మాత్రమే పరిమితం కాకుండా యావత్ ప్రపంచ ప్రజలందరికీ కూడా ఆయన రక్షకుడిగా ఉండబోతున్నాడు అనే సంగతిని దూతలు తెలియజేశాయి. అనగా క్రీస్తు జన్మ కొందరికి కొరకు మాత్రమే కాదు,
ఇది మొట్టమొదటి మనం గ్రహించవలసింది. క్రీస్తు మాటలలో కూడా నేను కేవలము ఇశ్రాయేలుకు ప్రకటించడానికి మాత్రమే వచ్చాను అని యెషయా గ్రంథంలో చెప్పబడలేదు. అన్యజనులకు ప్రకటించడానికి కూడా, అన్యజనులకు ప్రకటించడానికి కూడా అని చెప్పబడినది. అలాగే సుమయోను అనే ఒక భక్తుడి గురించి నిన్న చూసాం మనం. చూడండి అక్కడ ఏమంటున్నాడు, లూకా సువార్త రెండవ అధ్యాయం 25వ వచనం. యెరూషలేమునందు సుమయోను అను ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతడి మీద ఉండెను. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. అతడు ఆత్మవశుడై దేవాలయములోనికి వచ్చెను. సరిగ్గా అదే సమయంలో ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకురావడం జరిగింది. ఇటు సుమయోను, ఇటు యేసుక్రీస్తు గారిని తీసుకున్న తల్లిదండ్రులు, వాళ్ళిద్దరూ కూడా ఒకేసారి దేవాలయంలోనికి వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకుని దేవుని స్తుతించు ఇట్లా, నేను నాథా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసును పోనిచుచున్నావు. కారణం ఏమిటంటే అన్యజనులకు నిన్ను బయలుపరుచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కళ్ళారా చూశాను, చాలు ఇహ ఈ జీవితానికి అన్నట్టు సుమయోను మాట్లాడాడు. చూడండి, యేసుక్రీస్తు గారు పసివాడిగా ఉన్నప్పుడే, శిశువుగా ఉన్నప్పుడే క్రీస్తు రాకలోని ఉద్దేశాన్ని రెండు విధాలుగా చెప్పాడు, రెండు కారణాలు చూపించాడు సుమయోను పరిశుద్ధాత్మ ప్రేరణతో. అదేమిటంటే అన్యజనులకు నిన్ను బయలుపరుచుటకు వెలుగుగా అని ఒకటి, నీ ప్రజలైన ఇశ్రాయేలునకు మహిమగా రెండవది. బాగా గమనించండి, క్రీస్తు రాక వలన ఇశ్రాయేలీలకు మహిమ కలగాలి, అనగా వాళ్ళు ఘనపరచబడాలి. మొట్టమొదటిది ఆలోచించండి, క్రీస్తు రాక వలన ఇశ్రాయేలీలు మహిమపరచబడాలి, ఘనపరచబడాలి. ఇది ఒకటి. రెండవది, క్రీస్తు రాక వలన అన్యజనులందరూ రక్షణ పొందాలి. ఇది రెండవది. ఇప్పుడు ఈ ఒకటి రెండు అని దీన్ని ఎందుకు విభజించవలసి వస్తుంది ఆలోచించండి. ఒకటి రెండు అని ఎందుకు విభజించవలసి వస్తుంది? క్రీస్తు జననంలోని రెండు ఉద్దేశాలను ఎందుకు చూడాల్సి వస్తుంది అంటే, మనం దేవుని పిల్లలారా, దేవుడు ఇశ్రాయేలీయులను తన జనాంగంగా స్వీకరించాడు అనే సంగతి మనకు తెలుసు. వారి వెనక దేవుడు నిలబడ్డాడు. ఇశ్రాయేలీయులు వెనక దేవుడు ఉండటం ఇశ్రాయేలు ప్రజలందరికీ గర్వ కారణము. అంతే కదండి, ఇశ్రాయేలు ప్రజలకు గర్వ కారణం. అయితే వాళ్ళు దాన్ని నిలబెట్టుకోలేదు. దాన్ని తీసి పక్కన పెట్టండి మీరు కాసేపు, దాన్ని వాళ్ళు కాపాడుకోలేకపోయారు. అర్థమవుతున్నాను లేదా? దేవుడు ఇశ్రాయేలీలకు ఆజ్ఞలు ఇచ్చాడు, వాటిని పాటిస్తే ఆశీర్వాదాలను ఇస్తా అన్నాడు. వాళ్ళు దాన్ని పాటించి ఉండి ఆశీర్వాదాలు కనుక తీసుకుని ఉండి ఉంటే ప్రపంచమంతా నివ్వెరపోయి ఇశ్రాయేలీలను అసలు వాళ్ళు ఒక సాక్షాత్తు పరలోకం నుండి దిగి వచ్చిన జనాలు అని భావించేవారు. ప్రపంచ ప్రజలందరిలో వారికి పేరు ప్రతిష్టలు గౌరవము ఉండేది. దానిని ఇస్తానన్నాడు దేవుడు. అయితే వాళ్ళు దాన్ని ఆచరించలేక పోగొట్టుకున్నారు. ఆలోచించండి, దేవుడు ఇశ్రాయేలీల వెనక ఉండటము వారికి గర్వ కారణము, వారి మహిమకు కారణము. వెరీ గుడ్. ఇప్పుడు యేసుక్రీస్తు గారు జన్మించడము దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలకు మహిమ అంటున్నాడు. చూడండి 32వ వచనంలో, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను. యేసుక్రీస్తు గారు ఇశ్రాయేలీలలోని యూద గోత్రంలో పుట్టడం అనేది యూదులకు మహిమను అనగా గర్వ కారణమును తీసుకొచ్చేది, వారికి ప్రత్యేకతను తీసుకొచ్చేది ప్రపంచ ప్రజలలో. ఆలోచించండి, ఆ ప్రత్యేకతను దేవుడు ఇశ్రాయేలీలకు ఇచ్చాడు. కారణం ఏంటంటే అబ్రహాముకిచ్చిన వాగ్దానాన్ని బట్టి అతని కుమారుడు అందరూ కూడా ప్రపంచ ప్రజలలో కొనియాడబడతారు, గుర్తించబడతారు, ప్రత్యేకించబడిన వారిగా ఉంటారు. వాళ్ళు ఇశ్రాయేలుకు మహిమకరముగా ఉంటారు, అనగా గౌరవ ప్రతిష్టలను తీసుకొచ్చేవారిగా ఉంటారు.
ఇశ్రాయేలీయులు ప్రపంచ ప్రజలలో గొప్ప వారిగా కీర్తించబడతారు అని దేవుడు ముందుగానే చెప్పాడు వాళ్లకు. అర్థమైంది కదా? తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలీయుల వెనక ఉండటం వారికి గర్వకారణమైతే, రక్షకుడు యూదులలో నుంచి పుట్టడం ఇశ్రాయేలీయులకు మహిమ తీసుకువచ్చేది, అనగా ప్రత్యేకతను కలిగించేది. అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని బట్టి యేసుక్రీస్తు గారు ఇశ్రాయేలు వంశములోని యూద గోత్రములో జన్మించాడు. ఎందుకనగా యూదులు తమ అస్తిత్వాన్ని కాపాడుకున్న వాళ్ళు ఇశ్రాయేలీలలో. యూదులు ఇశ్రాయేలు గోత్రములన్నిటిలోనూ కూడా ప్రత్యేకంగా ఉన్నవాళ్ళు, తమ్మును తాము ప్రత్యేకపరుచుకున్న వాళ్ళు. అందరూ కాకపోయినా కొందరైనా ధర్మశాస్త్రమునకు విలువిచ్చి దాన్ని ఆచరించడానికి ప్రయత్నించిన వాళ్ళు. అందుకే దేవుడు తాను ఈ లోకానికి ప్రసాదిస్తున్నటువంటి రక్షణ యూదులలో నుండి బయలు వెళ్ళాలి అని ఆకాంక్షించాడు. వెనుక తరాల వారి భక్తిని బట్టి ఆలోచించండి, దావీదు భక్తిని బట్టి, అబ్రహాము భక్తిని బట్టి రక్షణ యూదులలో నుండి కలగాలి అని దేవుడు నిర్ణయించాడు. రోమీలకు రాసిన పత్రిక 3:1 అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి, సున్నతి వలన ప్రయోజనమేమి, ప్రతి విషయమందును అధికమే అన్నాడు. చూడండి, ప్రతి విషయమందును అధికమే. ఏమిటది? మొదటిది, ఫస్ట్ పాయింట్, మొదటిది, దేవోక్తులు యూదుల పరము చేయబడను. దేవోక్తులు అనగా దేవుని మాటలు, దేవుని ఆజ్ఞలు మొదట యూదుల పరము చేయబడ్డాయి. కొందరు అవిశ్వాసులైతే ఏమిటి? వాళ్ళలో కొందరు సరిగ్గా లేకపోతే ఏమిటి? వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా? అట్లన రాదు అంటున్నాడు. అబ్రహామును బట్టి, అతని మనవడైన ఇశ్రాయేలును బట్టి ఆ జనాంగాన్ని దేవుడు దీవించాడు, వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, వారిని ప్రత్యేకపరిచాడు ప్రపంచ ప్రజలలో. అలాగే యేసుక్రీస్తు గారిని కూడా, అనగా ప్రపంచాన్ని రక్షించే ఒక నాథుడిని యూదుల ద్వారానే పుట్టించాలని దేవుడు సంకల్పించాడు, పుట్టించాడు. అది వారికి కలిగినటువంటి దేవుడు ప్రసాదించిన ప్రత్యేకత. అదే ఇశ్రాయేలుకు మహిమగా అనే పదాన్ని సుమయోను చెప్పడం అండి. ఇప్పుడు చదవండి, మీకు అర్థమవుతుంది. లూకా సువార్త 2:5 అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, మహిమగాను, మహిమగాను. కాబట్టి యేసుక్రీస్తు గారు మొట్టమొదట యూదులలో పుట్టడానికి ఒక కారణం ఉంది. యూదులకు ఆ ప్రత్యేకమైన స్థితి దక్కాలి, అలాగే రక్షణ యూదులలో నుండియే కలగాలి. ఇది కారణం యేసుక్రీస్తు గారు యూదులలో పుట్టడానికి, యూదుల్లో జన్మించడానికి. కాబట్టి మనం కేవలం యేసుక్రీస్తు గారిని ఇశ్రాయేలీలకు మాత్రమే పరిమితం చేసేసేటట్టయితే ఏమండి, మనంతా అజ్ఞానులు మరొకరుండరు. ఎందుకంటే మనం కూడా దేవుని ఇంటి బిడ్డలమేనండి. అన్యజనులు అయినప్పటికీ కూడా మనం కూడా దేవుని ఇంటి బిడ్డలమే, దేవుని గర్భాన జన్మించిన వాళ్ళమే మనం కూడా. ఎఫ్సిల్ క్రాసన్ పత్రిక 3:14 చూడండి, ఈ హేతువు చే పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో అన్నాడు. చూడండి, పరలోకమందును భూమి మీదను ఉన్న కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో. భూమి మీద ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. భారతదేశంలోనూ కుటుంబాలున్నాయి, ఇస్రాయేలు దేశంలోనూ కుటుంబాలున్నాయి, యూదులలో కుటుంబాలున్నారు, అన్యజనులలో కూడా కుటుంబాలు ఉన్నారు. అన్యజనుల కుటుంబములకు, యూదుల కుటుంబములకు కూడా తండ్రి ఎవరు? దేవుడే, ఒక్కడే. ఆయనే తండ్రి అయిన దేవుడైన యెహోవా. మరి తండ్రి అయిన వాడు కేవలం ఇస్రాయేలీలను కాపాడి మిగిలిన వాళ్ళందరినీ విడిచిపెట్టేస్తాడా? విడిచిపెట్టడం కాదు దేవుని ఉద్దేశం. అందరినీ కాపాడుకోవడమే దేవుని ఉద్దేశము. నేను చూసాం మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:5 పైన ఉంది చూడండి, 6 ఈ మర్మ మీదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు.
అన్యజనులు అనగా ధర్మశాస్త్రం లేని వాళ్ళు అనగా భారతదేశంలో ఉన్న మనతో సహా అన్యజనులందరూ కూడా దేవుని వాక్యాన్ని కలిగిన ధర్మశాస్త్రాన్ని కలిగిన సాక్షాత్తు క్రీస్తు జన్మించిన యూదులతో పాటు ఆ గోత్రంతో పాటు ఏమంటున్నాడు సమాన వారసులను ఒక శరీరమందలి సాటి అవయవములట మనము కూడా ఒక శరీరమందలి సాటి అవయవములు అనగా ఒక తండ్రిని కలిగిన కుటుంబంలోని భాగస్వాములమే బిడ్డలమే మనము కూడా అంటున్నాడు వాగ్దానములో పాలివారము మనము అంటున్నాడు వాగ్దానములో పాలివారము ఏమిటా వాగ్దానము పరలోకం ఇస్తానని దేవుడు తానే చేసిన వాగ్దానము నిత్య జీవం ఇస్తానని తానే వాగ్దానం చేసి దేవుడు ఆ వాగ్దానంలో అన్యులైన మనలను కూడా భాగస్వాములను చేశాడు కాబట్టి క్రీస్తు ఈ లోకమునకు వచ్చింది అందరి కొరకు కొందరి కొరకు మాత్రమే కాదు అందరి కొరకు అలాగే క్రీస్తు వెళ్ళిన తరువాత అన్యజనులను ఎలా చేర్చుకున్నాడో మనం చూసాం దేవుని రాజ్యంలోకి ఎలా ఆహ్వానించాడో అన్యజనులను కదాన్ని విడిచిపెట్టలేదు దేవుడు దాని కొరకు ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని ఒక వ్యక్తిని ఏర్పాటు చేశాడు ఆ వ్యక్తిని అన్యజనుల దగ్గరకు పంపించాడు అతడు ఎవరో కాదు పేతురు అన్యజనుల దగ్గరికి వెళ్ళటం వారికి దేవుని వాక్యాన్ని ప్రకటించటం మనకి అందరికీ తెలిసిందే ఆ సందర్భంలో పేతురు గారు మాట్లాడుతూ ఏమంటున్నాడు చూడండి అపొస్తల కార్యములు 10వ అధ్యాయము మీకు అందరికీ తెలుసు కొర్నేలి అనే ఒక భక్తుడు పేతురును కబురు పంపిస్తాడు దేవదూత బోధనతో పేతురును తన దగ్గరకు రప్పించుకుని పేతురు చెప్పే వాక్యాలు వినడానికి సిద్ధపడుతూ ఉంటాడు మనందరికీ తెలుసు అప్పుడు పేతురు మాట్లాడుతున్న మాటలు చూడండి ఎలా ఉన్నాయో 10వ అధ్యాయము 28వ వచనం అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసము చేయుటైనను అట్టి వాణిని ముట్టుకునుటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను అయితే ఏ మనుషుడును నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు అంటున్నాడు అనగా దేవుడు ఎవరిని పక్కన పెట్టలేదు అందరినీ సాదరంగా తన దగ్గరకు ఆహ్వానిస్తున్నాడు అదే ఇక్కడ చెబుతుంటా ఏ మనుషుడును నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు 34వ వచనం దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును ఎందుకంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అంటున్నాడు చూడండి యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అందరి కొరకు క్రీస్తు వచ్చాడని బైబిల్ చెబుతుంటే కొందరి కొరకు మాత్రమే క్రీస్తు వచ్చాడు అని ఏదో ఒక వచనం చూసి ఆగిపోవడం ఎంతవరకు సమంజసము ఇది నా ప్రశ్న కేవలం ఒక వచనం మీదే నిలిచిపోవడం భావ్యమా కాదు మిగిలిన ఎన్నో వచనాలను ఎన్నో సందర్భాలను పరిశీలించాల్సి ఉంటుంది యేసుక్రీస్తు గారి గురించి కానీ ప్రవక్తల గురించి కానీ పరిశుద్ధాత్మ గురించి కానీ ఎవరి నిమిత్తము దేవుడు వీరిని పంపిస్తూ వెళ్ళాడు వాక్యాన్ని అందిస్తూ వెళ్ళాడు అన్నది కాబట్టి 44వ వచనం పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కొమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి పరిశుద్ధాత్మ వరము తొలుత యూదుల మీద కొమ్మరింపబడింది మనకు తెలుసు పెంతుకొస్తు పండుగ రోజున అయితే అన్యజనుల మీద కూడా కొమ్మరింపబడడం చూసి వాళ్లే ఆశ్చర్యపోయారట అంటే దేవుడు అన్యజనులను కూడా ప్రేమిస్తున్నాడన్నమాట అని వాళ్ళు భావించారు 11వ అధ్యాయం మొదటి వచనం అన్యజనులను దేవుని వాక్యమును అంగీకరించిరని అపోస్తలులను యూదయ దేశమందంతటనున్న సహోదరులను వినిరి ఏమండి అన్యజనులు కూడా వాక్యాన్ని అంగీకరించారు ఎలా అంగీకరించారు దేవుడే వాళ్ళ దగ్గరకు వాక్యాన్ని పంపించాడు ఆలోచించండి దేవుడే అన్యజనుల దగ్గరకు వాక్యాన్ని పంపించాడు వారికి కూడా మారు మనస్సును అనుగ్రహించాడు వారికి కూడా పరిశుద్ధాత్మ వరమును అనుగ్రహించాడు చూడండి 18వ వచనం వారు ఈ మాటలు విని మరి ఏమీ అడ్డము చెప్పక అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమపరిచిరి అన్యజనులు కూడా మారుతున్నారు వాళ్ళు కూడా తండ్రి దగ్గరకు చేరుకుంటున్నారు అని వాళ్ళు తెలుసుకుని గ్రహించి
దేవునికి కృతజ్ఞతలు తెలియజేశారట. ఎందుకు? కేవలం తాము మాత్రమే రక్షింపబడుతున్నందుకు కాదు, అన్యజనులు కూడా రక్షింపబడుతున్నందుకు. అంటే దేవుడు తన కృపను, తన రక్షణ భాగ్యాన్ని ఇశ్రాయేలు కొరకు మాత్రమే కాక ప్రపంచ ప్రజలందరికీ కూడా అందిస్తున్నాడు, అందించాడు అనే సంగతి మనకిక్కడ చాలా స్పష్టంగా తేట తెల్లమైపోతుంది. ఏమండి, మరొక సందర్భాన్ని మనం చూద్దాం. అపొస్తల కార్యములు 9:15 చూడండి. సౌలు క్రీస్తును నమ్మిన వాళ్ళందరినీ కూడా హింసించి బాధ పెట్టేవాడు అనే సంగతి మనందరికీ తెలుసు. అతడు దమస్కు వెళుతూ ఉండగా మార్గ మధ్యంలో క్రీస్తు ఆయనను ఆపడము, సౌలును ఆపడము, నువ్వు చేయవలసిన పనిది కాదు మరొకటి ఉన్నది అని చెప్పి పంపించటము, అతనికి కళ్ళు కనపడకుండా పోవడము, అతడి కొరకు ప్రార్థన చేయడానికి అననీయ అనే ఒక భక్తుణ్ణి పౌలు దగ్గరకు పంపించటము మనకు తెలిసిందే. అననీయ, నువ్వు పౌలు దగ్గరకు వెళ్ళవయ్యా అని ప్రభువు అననీయతో చెప్పినప్పుడు అననీయ భయపడతాడు. భయపడి, ప్రభువా అతని దగ్గరికి వెళ్ళమంటున్నావేమిటి? 13 చూడండి. అందుకు అననీయ, ప్రభువా సౌలు దగ్గరికి వెళ్ళమంటున్నావేమిటి? నువ్వు ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని, అతని గూర్చి అనేకుల వలన నేను విన్నాను, అతడు చెడ్డవాడని, మంచివాడు కాదని, మన వాళ్ళని చాలా మందిని చంపేశాడని, ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయి వారు అందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చెను. ఇక్కడున్న వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టడానికి వస్తున్నాడని తెలిసింది. అంటే అందుకు ప్రభు ఏం చెబుతున్నాడంటే, సమాధానం అననీయ, నువ్వెళ్ళు, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరుచుకొనిన సాధనము అన్నాడు. చూడండి, అన్యజనుల ఎదుట, ఇశ్రాయేలుల ఎదుట, రాజుల ఎదుట నా నామమును ప్రకటించడానికి, నా నామమును భుజస్కంధాల మీద మోసి నా ఘనతను ఈ సమాజానికి చాటి చెప్పడానికి నేను ఏర్పరుచుకున్నవాడు పౌలు, నువ్వెళ్ళు, మిగిలిన సంగతి నేను చూసుకుంటాను అన్నాడు. అనగా దేవుడు తన వాక్యమును ఎవరెవరికి అందించాలనుకుంటున్నాడు, తన రక్షణను ఎవరెవరికి అందించాలనుకుంటున్నాడు? ఇశ్రాయేలీలకు మరియు అన్యజనులకు కూడా. పౌలు ఎన్నోసార్లు చెప్పాడు, నేను అన్యజనులకు అపోస్తులుడను, అన్యజనులకు అపోస్తులను. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 2:7 అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకు ఎలాగూ అప్పగింపబడెను, అలాగూ సున్నతి పొందని వారికి బోధించుటకై. సున్నతి పొందని వారెవరు? ఇందాక మనం చూసాం యూదులకు కలిగిన గొప్పతనం ఏమిటి, సున్నతి వలన ప్రయోజనం ఏమిటి అనగా, సున్నతి పొందినవాడు దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వాడు, వాడే యూదుడు అనే సంగతి మనం గమనించాం. సున్నతి పొందిన వారికి అనగా ఇశ్రాయేలీలకు బోధించుటకై సువార్త పేతురుకు అప్పగింపబడితే, అన్యజనులకు బోధించుటకై అనగా సున్నతి పొందని వారికి బోధించుటకై నాకు అప్పగింపబడినది అని పౌలు గారు రాస్తున్నారు. అంటే రక్షణ సువార్త అటు అన్యజనులకు ఇటు ఇశ్రాయేలీలకు ఇద్దరికి సమముగా అందించబడినది. ఇప్పుడు అన్యజనులు ఎవరున్నారు? భారతదేశంలోని ప్రజలు కూడా ఉన్నారు. అంతే కదండి, భారతదేశంలో ప్రజలు కూడా ఉన్నారు. వాళ్ళకి రక్షణ అవసరం లేదా? వాళ్ళకు కూడా కావాలి. ప్రపంచంలో ప్రతి మనిషికి రక్షణ అవసరం కాబట్టే దేవుడు ముందుగానే నిర్ణయించి ప్రపంచ ప్రజలందరినీ రక్షించడానికి ఆలోచించాడు. దాని గురించి మాట్లాడుతూ ఇంకేమంటున్నాడు చూడండి, అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులుడవుటకు పేతురునకు సామర్థ్యము కలుగ చేసిన వాడే అన్యజనులకు అపోస్తులుడు నవుటకు నాకును సామర్థ్యము కలుగ చేసేనని వారు గ్రహించినప్పుడు, అన్యజనులకు అపోస్తలుడు అనగా అన్యజనులకు కూడా వాక్యమున్నది అంటే రక్షణ ఉన్నది అంటే యేసుక్రీస్తు గారు అన్యజనుల కొరకు ఉన్నారు, వచ్చారు అనే సంగతి స్పష్టము. ఎటువంటి వివాదమునకు ప్రశ్నకు తావే లేదసలు. ఆలోచించండి. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లారా, భారతదేశంలో ఉన్న వాళ్ళు యేసుక్రీస్తు గారు మాకు దేవుడు కాదు అని ఒకవేళ వాళ్ళు అనుకుంటే అది వాళ్ళ ఇష్టం, దానికి మనం ఏం చేయలేం, దానికి ఎవరూ ఏం చేయలేరు. యేసుక్రీస్తు నాకు వద్దు అని అనుకుంటే అది వాళ్ళ స్వయంకృతము అని చెప్పుకోవచ్చు మనం, మనకి ఎటువంటి అభ్యంతరము లేదు. కానీ క్రీస్తు రక్షణ ప్రతి ఒక్కరికి అవసరము అనే సంగతి సాక్షాత్తు దేవుడే చెబుతున్నాడు.
దేవుడే ప్రతి ఒక్కడికి రక్షణ అవసరం అని చెబుతున్నప్పుడు కాదనడానికి ఏ దేశంలో ఉన్నవాడైనా సరే ఎంతటి వాడు, దేవుడే నిన్ను రక్షించకపోతే ఇంకెవడు రక్షిస్తాడు, దేవుడే నీ గురించి ఆలోచించకపోతే నీ కొరకు ఎవడు ఆలోచించగలడు అసలు. కనుకనే ప్రపంచంలోని ప్రతి ఒక్కరి కొరకు దేవుడు ఆలోచించి క్రీస్తుని పంపించాడు. అన్యజనుడు ఎలా మారారో చూసాం. గలతీలో ఉన్న వాళ్ళకి పత్రిక రాశాడు, వాళ్ళు అన్యజనులు. ఎఫెసీలో ఉన్న వాళ్ళకి పత్రిక రాశాడు, అన్యజనులు. కొలసీలో ఉన్న వాళ్ళకి పత్రికలు రాశాడు, వాళ్ళు అన్యజనులు. రోమాలో ఉంటున్న వాళ్ళకి పత్రికలు రాశాడు పౌలు గారు, అన్యజనులు. అన్యజనులకు రక్షణ లేకపోతే అన్యజనులకు పత్రికలు ఎందుకు రాయిస్తాడు దేవుడు? అన్ని ప్రాంతాలు ఎందుకు తిప్పుతాడు దేవుడు పౌలును? యూరప్ దేశాల్లో ఎన్నిట్లోనో పర్యటించాడు, ఎన్నో చోట్ల సంఘాలు నిర్మించాడు పౌలు. ఏ యూదుల దగ్గరే ఆగిపోవచ్చు కదా, యూదుల దగ్గరే ఉంచేయచ్చు కదా పౌలుని, మిగిలిన ప్రాంతాలకు ఎందుకు పంపించాడు దేవుడు? సమాధానం చెప్పాలి దీనికి. రక్షణ అందరికీ అవసరం కాబట్టి, క్రీస్తు రక్త తర్పణ ప్రతి ఒక్కడికి అవసరం కాబట్టే ప్రతి దేశమునకు సువార్త తీసుకువెళ్ళటానికి దేవుడు మనుషులను ఏర్పాటు చేశాడు. కాబట్టి దేవుని పిల్లారా, వాక్యాన్ని సరిగ్గా ఆలోచించాలి. ఏ ఉద్దేశంతో దేవుడు ఏ మాట మాట్లాడాడు అన్నది అర్థం కావాలి. వెరీ గుడ్. ఇప్పుడు నేరుగా యేసుక్రీస్తు గారు అన్న మాట దగ్గరికి మనం వెళదాం. నేను ఇశ్రాయేలు దగ్గరికే వచ్చాను, మరెవరి దగ్గరకు పంపబడలేదు ఆయన అన్నారు కదా. అసలు ఏ ఉద్దేశంతో యేసుక్రీస్తు గారు ఈ మాట అనవలసి వచ్చింది, దీన్ని మనం పరిశీలిద్దాం. ఓకే, మత్తయి సువార్త 15:24 ఆయన అంటున్నారు, యేసుక్రీస్తు గారు అంటున్నారు, చాలా జాగ్రత్తగా వినండి ఇది. యేసుక్రీస్తు గారు అంటున్నారు, ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవని యొద్దకును నేను పంపబడలేదనెను. దీన్ని చదివి మతశాంతి సువాదులు ఎలా మాట్లాడుతున్నారో మనం ఇంతవరకు చూసాం. వెరీ గుడ్. అసలు ఆయన ఈ మాట ఎందుకు అనవలసి వచ్చింది? అన్యజనులకు సువార్తను ప్రకటించడానికి నేను వచ్చానని యెషయా రాసినది, గతంలో ప్రవచించినది, ఈ రోజున నెరవేరినది అని ఆయన చెప్పినప్పుడు, నేను అన్యజనుల దగ్గరకు వెళ్ళను, నేను వాళ్ళతో మాట్లాడను, నేను వాళ్ళ కొరకు పంపబడలేదు అని అసలు ఏ ఉద్దేశం దీన్ని చెప్పారు? దీనివల్ల ఇంత సమస్య వస్తుంది అనే సంగతి యేసుక్రీస్తు గారికి తెలియదా? ఒకనొక రోజున మతశాంతవాదులు అనే వాళ్ళు బయలుదేరి ఈ మాటను పట్టుకుని క్రీస్తు మావాడు కాడు అంటారు అనే సంగతి యేసుక్రీస్తు గారికి తెలియదా? కాలజ్ఞాని అయిన క్రీస్తుకు తెలియదా? తెలిసినప్పుడు ఆయన ఈ మాట అసలు ఎందుకు ప్రయోగించాడు? మనలందరినీ ఎందుకు ఇరుకును పెట్టాడు? చూద్దాం, దీని ముందు వెనక అసలు ఏముందో మనం పరిశీలిద్దాం. 21:1 యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి అంటున్నాడు. కనాను దేశానికి, కనాను ప్రాంతానికి చెందిన అన్యజనురాలైన ఒక స్త్రీ వచ్చింది అక్కడికి. వెరీ గుడ్. వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహుబాధపడుచున్నదని కేకలు వేసిందట. కేకలు. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట ఆయనను చెప్పలేదు. అన్ని కేకలేస్తున్నా ఈయన ఏం మాట్లాడలేదు, సైలెంట్ కొన్నాడు. ఏమండి? అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, వాళ్ళలా నడుచుకుంటూ వెళుతున్నారు, ఈమె పెద్ద పెద్ద కేకలు వేస్తూ, దావీదు కుమారుడా, కొంచెం మా అమ్మాయిని బాగు చేయండి, మీరు దేవుని దగ్గర నుంచి వచ్చిన దేవుని కుమారుడు కదా, దయచేసి నా బిడ్డను బాగు చేయండి అని ఆమె బ్రతిమలాడుతూ కూడా నడుచుకుంటూ వచ్చేస్తూ కేకలేస్తుందటండి. అది చాలా తలపోటు కనిపించింది శిష్యులకు. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఎందుకు వచ్చింది, ఈమెకి ఏదో సాయం చేసి పంపించేయండి, తలపోటు వదిలిపోతుంది మనకి అని చెప్పి వాళ్ళు యేసుక్రీస్తు గారితో చెప్పడం జరిగింది. అప్పుడు ఆయన ఏమన్నాడు శిష్యులతోటి? ఆయన, ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదనెను. అయినను ఆమె వచ్చి ఆయనకు మొరొక్కి, ప్రభువా, నాకు సహాయము చేయమని అడిగాను. అయినా సరే పట్టు వదలకుండా ఆవిడ వస్తానే ఉంది. ఒకమే చెప్పేశాడు, శిష్యులు ఉన్నారు, ఆమె కూడా ఉంది. శిష్యులతో చెప్పినట్టు చెప్పేశాడు, ఆమెకి ఇండైరెక్ట్గా చెప్పేశాడు, నేను ఇశ్రాయేల్ కొరకే వచ్చాను తప్పించి మిగిలిన వాళ్ళ కొరకు రాలేదు అని. అయినా సరే ప్రభు కొంచెం నాకు సహాయం చేసి పెట్టండి అని ఆమె అభ్యర్థిస్తోందట. అందుకైన పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా, అనగా
ఎవరికి పెట్టవలసినది వాళ్లకు పెట్టాలి, ఎవరికి ఇవ్వవలసినది వారికి ఇవ్వాలి, తప్పించి ఒకరిది మరొకరికి పెట్టకూడదు. ఏమండి, పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా. కుక్క పిల్లలకి ఎప్పుడు పెడతామండి మనం భోజనం? మనతో పాటు ప్లేటేసి పెడతామండి. మనం తినేసిన తర్వాత ఆ ఎముకలు మిగిలిన ఎంగిలంతా తింటది, దాని మొహాన్ని పాడేసేస్తాం. కుక్క పిల్లలకు రొట్టె ముక్కలు ఎప్పుడు వేస్తారు? పిల్లలు తినేయగా కింద పడిపోయిన వాటి అన్నింటినీ పోగు చేసి కుక్కలకు పెడతారు. అనగా మనకి మిగిలిందే కుక్కలకు పెడతాం, తప్పించి వాటికి ప్రత్యేకంగా వండి మనతో పాటు కూర్చోబెట్టి వడ్డించి పెట్టాము. మనకు తెలుసు అదే విషయాన్ని ఆయన చెప్పాడు. ఏమంటున్నాడు, పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా ఆమె వదలకుండా ఏమన్నదంటే, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పాను. కరెక్టే ప్రభువా, మీరు అన్నది కరెక్టే. ఆ ఎంగిలి మెతుకులే మాకు పడేసేయండి, ఆ మిగిలిందే నాకు పాడేయొచ్చు కదా. కుక్క పిల్లలు కూడా యజమాని బల్ల మీద నుండి పడే ముక్కలు తింటాయి కదా, నేను కూడా అటువంటి దానిని అనుకుని నా మీద జాలి పడి నాకు ఒక చిన్న సహాయాన్ని, అతి చిన్న సహాయాన్ని, ఈ సహాయాన్ని చేసి పెట్టండి, ఇది మీ వలన అవుతుంది అని ఆమె ఎంతో ప్రగాఢంగా విశ్వసించి ఆయనను అడిగిందటండి. ఆవిడన్న ఆ మాటకు యేసుక్రీస్తు గారు స్పందిస్తూ అప్పుడు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అగును గాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. బాగా ఆలోచించండి, ఎందుకు ఎంత లేట్ చేయాల్సి వచ్చింది యేసుక్రీస్తు గారు ఒక చిన్న స్వస్థత చేసి ఆమెను పంపించేసేటకి? కేవలం ఇశ్రాయేలుకు తప్ప ఇంకెవరి దగ్గరకు వెళ్ళకూడదు, ఎవరికీ స్వస్థత చేయకూడదు, ఎవరికీ వాక్యాన్ని బోధించకూడదు అన్నది ఆయన అతిమతమా, ఆయన ఉద్దేశమా, ఆయన ఆలోచన అంటే? కాదండి. ఇక్కడ దేవుని పట్ల ఎటువంటి విశ్వాసము కలిగి ఉండాలి అన్నది చుట్టూ ఉన్న వారికి చూపించటం కొరకు మాత్రమే యేసుక్రీస్తు గారు అంత కఠినంగా ఖండితంగా అక్కడ మాట్లాడారు. ఆయన చివరిలో అన్న పదం ఏంటో చూడండి, అమ్మ నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసము గొప్పది. ఈమె ఎవరు? ఒక అన్యజనురాలు. ఒక అన్యజనురాలు అంత విశ్వాసాన్ని చూపించేటప్పటికీ ఆయన ఆశ్చర్యపడి విశ్వాసం ఎంత బలంగా ఉండాలి అన్నదాన్ని చుట్టూ ఉన్న వారికి నేర్పించటం కొరకు, వివరించి చెప్పడం కొరకు నేను ఇశ్రాయేలు దగ్గరకు మాత్రమే పంపబడ్డాను, తప్పించి మరెవరి కొరకు కాదు అని ఆమె ముఖం మీద యేసుక్రీస్తు గారు మాట్లాడారు. అక్కడ ఆయన స్వస్థత చేసేస్తే, ఆమె అడిగిన వెంటనే స్వస్థత చేసేస్తే ఆమె విశ్వాసం ఎంత బలమైనదో, ఆయన చుట్టూ ఉన్న మిగిలిన వారి విశ్వాసం ఎంత బలహీనమైనదో వారికి అర్థం కాదు. ఇటువంటిది ఒక సందర్భం కాస్త ముందుకు చూస్తాం మనం. మత్తయి సువార్త 8:5 ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఎందుకు వచ్చి, ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు తన ఇంట్లో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకున్నాడు. యేసు నేను వచ్చి వారిని స్వస్థపరచేదని అర్థంతో చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలోకి వచ్చేటప్పుడు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రం సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును, నేను కూడా అధికారములకు లోబడిన వాడును, నా చేతి కింద సైనికులు ఉన్నారు, నేను ఒకరిని పొమ్మంటే పోను, ఒకరిని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చేయును, కానీ నేను నిన్ను స్వయంగా బ్రతిమలాడుకుందామని వచ్చాను అని చెప్పేటప్పటికీ యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి ఇశ్రాయేలులో ఎవరికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదు, ఎవరిలో కూడా ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను ఇంతవరకు చూడలేదు, ఇతడిని చూసి మీరు నేర్చుకోండి. అలాగే ఈ స్త్రీ, కనాను ప్రాంతమునకు చెందిన ఈ స్త్రీ ఒక అన్యజనురాలు అయినప్పటికీ కూడా ఆమెకు స్వస్థత చేయటం యేసుక్రీస్తు గారికి క్షణం పనండి. వాళ్ళ పాపను బాగు చేయటం ఏనాడు కఠినంగా మాట్లాడని యేసుక్రీస్తు గారు, ఎవరిని తృణీకరించని యేసుక్రీస్తు గారు, అందున దయార్ద్ర హృదయం కలిగినటువంటి కరుణామయుడైనటువంటి యేసుక్రీస్తు గారు ఒకరిని స్వస్థత పరచను అని అనటం ఇక్కడే అసలు విషయం ఉన్నదని మనం ఆలోచించాలి. ఏమండి, ఆయన ఎందుకంత కఠినంగా మాట్లాడాడు అంటే ఆమెను బాధ పెట్టాలని కాదు, అన్యజనులకు స్వస్థత చేయకూడదని కాదు, వారికి వాక్యం ప్రకటించకూడదని కాదు, కానీ కేవలము ఆమె విశ్వాసము లోకమునకు ప్రచురము కావాలి అనే ఉద్దేశంతో మాత్రమే.
ఒకవేళ అన్యజనులతో యేసుక్రీస్తు గారు మాట్లాడకూడదు అనుకుంటే అన్యజనులకు ఎటువంటి వాక్యము కానీ స్వస్థతలు కానీ ఇవ్వకూడదు అని ఒకవేళ మనం భావిస్తే, సమరయ స్త్రీతో యేసుక్రీస్తు గారు మాట్లాడడం, సమరయ గ్రామంలోనికి వెళ్ళటం, అక్కడ 2 రోజులుండి వాళ్ళకు వాక్యం చెప్పడం మనకు తెలుసు. సమరయులను అన్యులుగా పాపులుగా పరిగణిస్తుంది నాటి యూద సమాజం. మరి ఆ గ్రామంలోకి యేసుక్రీస్తు గారు ఎలా వెళ్ళారు, ఆమె పోసిన నీళ్లు ఎలా తాగడానికి ఆయన సిద్ధపడ్డాడు, వారి ఊర్లో 2 రోజులు ఎందుకున్నాడు. కాబట్టి వాళ్ళను స్వస్థపరచకూడదు అన్నది యేసుక్రీస్తు గారి ఉద్దేశం కాదు. నేను ఇశ్రాయేలు కొరకు మాత్రమే పంపబడ్డాను అని చెప్పడం వెనుకున్నటువంటి కారణం ఏమిటంటే, ఆమెలోని విశ్వాసము బయటకు వచ్చే ఉద్దేశంతో మాత్రమే. కాబట్టి సరిగా ఆలోచించాలి, వాక్యాన్ని లోతులలోనికి వెళ్ళి పరిశీలించాలి. ఒక మాట ఒక భక్తుడు లేక ప్రభువు పలకడం వెనుకున్నటువంటి ఉద్దేశం ఏమిటో ఆలోచించగలగాలి, పరిశోధించాలి వాక్యాన్ని, లోతులలోనికి వెళ్ళాలి, భావాలను గ్రహించే ప్రయత్నం చేయాలి. అంతే తప్పించి అక్షరాల మీద ఇదిగో ఇశ్రాయేలు ఇంటి వారే నశించిన గొర్రెల యొద్దకే అని ఎందుకు అనుకోవాలి? ఏమండి, ఒకసారి యేసుక్రీస్తు గారు 10 మందికి ఒకేసారి ఆయన స్వస్థత చేస్తాడు. స్వస్థత చేసిన వాళ్ళలో ఇంచుమించు 80 యూదులైతే ఒకే ఒక్కడు అన్యుడు. ఈ ఒక్కడైన అన్యుడు యేసుక్రీస్తు చేసిన స్వస్థతను గుర్తుపెట్టుకుని వెనక్కి వచ్చి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తాడు. మరి అన్యజనుడికి ఎలా స్వస్థత చేశారు యేసుక్రీస్తు గారు? ఆలోచించండి, పాపులు అన్యజనులుగా పరిగణింపబడిన సమరయ స్త్రీతో ఎలా మాట్లాడాడు, వారి గ్రామంలోకి ఎలా వెళ్ళాడు? అన్యజనులకు సువార్త ప్రకటించకూడదన్నది కాదండి అక్కడ ఉద్దేశం, కేవలం ఆమె విశ్వాసమును వెలికి తీసే నిమిత్తమే. ఇది ఒక రెఫరెన్స్, యేసుక్రీస్తు గారు తానే స్వయంగా పలికినటువంటి రెఫరెన్స్కున్నటువంటి వివరణ. ఇకపోతే శిష్యులను అన్యజనుల దారిలోకి వెళ్ళొద్దన్నాడు, ఇస్రాయేలు గోత్రంలో చెదిరిన వారి యొద్దకే వెళ్ళమన్నాడు. ఇలా అనడం వెనుకున్నటువంటి కారణం ఏమిటి అది కూడా చూద్దాం. మత్తయి సువార్త 10:5 యేసు ఆ 12 పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకూడి, సమరయలో ఏ పట్టణంలో నేను ప్రవేశింపకూడి, గాని ఇస్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. ఇస్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి అని యేసుక్రీస్తు గారు చాలా ఖండితంగా అపోస్తలులకు చెప్పడం జరిగింది. వెరీ గుడ్. ఎందుకు కేవలం ఇస్రాయేలు ప్రజలలోని వంశముల దగ్గరకు మాత్రమే వెళ్ళమన్నాడు? ఆలోచించండి, వాళ్ళు వెళ్ళి సువార్తను ప్రకటించాలి. వాళ్ళు ఏం చేయమని చెప్పాడు వెళ్ళి? ఏమండి, వాళ్ళు ఏం చేయమని చెప్పాడు చూడండి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించండి, రోగులను స్వస్థపరచండి, చనిపోయిన వారిని లేపండి, కుష్టు రోగులను శుద్ధులుగా చేయండి, దెయ్యాలను వెళ్ళగొట్టండి, ఉచితముగా పొందారు కాబట్టి మీరు ఉచితముగానే ఇవ్వండి, మీరు వెళ్ళండి, దెయ్యాలను వెళ్ళగొట్టండి. ఇదేంటి, దెయ్యాలు మీరు ఎలా వెళ్ళగొట్టగలుగుతున్నారు అని నాటి ప్రపంచం అంతా ఆశ్చర్యపోయి మిమ్మల్ని అడుగుతుంది. అప్పుడు మీరు చెప్పండి, మా సొంత అధికారము, మాకున్నటువంటి సొంత శక్తుల వలన ఇది కావట్లేదు, యేసుక్రీస్తు అనే ఆయన మాకు ఈ అధికారం ఇచ్చాడు అని మీరు చెబుతారు. వెరీ గుడ్. ఈ యేసుక్రీస్తు ఎవరని వాళ్ళు అడుగుతారు. అప్పుడు మీరు తండ్రి అయిన దేవుడు పంపించిన మెస్సయ్యే యేసు అనే సంగతి మీరు చెప్పండి, వెళ్ళి సమాజంలోకి వెళ్ళి ప్రకటించండి అని ఆయన అన్నాడు. వెరీ గుడ్. అయితే ఇశ్రాయేలు వంశంలో నశించిన గొర్రెల యొద్దకే ఎందుకు వెళ్ళమన్నాడు? ఇది ప్రశ్న. ఎందుకు వెళ్ళమన్నాడంటే, దేవుని పిల్లారా, యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు పంపగా ఈ లోకమునకు వచ్చినటువంటి దేవుని కుమారుడు అని లేఖనములు తెలియజేస్తున్నవి. పాత నిబంధనలోని లేఖనాలలో ఈ విషయమంతా వ్రాయబడి ఉంటుంది. వెరీ గుడ్. లేఖనాలు ఎవరికి చెందినవి? లేఖనములను ఎవరు ఎరిగి ఉంటారు? లేఖనాల మీద అభిప్రాయము ఆలోచన ఎవరికి ఉంటాయి? కేవలం ఇశ్రాయేలులకు మాత్రమే ఉంటాయి. అన్యజనులకు
యేసు గురించి గాని మెస్సయ్య అని గాని లేకపోతే యెషయా ప్రవచనం ఏమిటి కన్యక గర్భవతి అయ్యే కుమారుని కనును లేకపోతే మిగిలిన ప్రవక్తలందరూ నీ వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులో పుట్టించబోతున్నాను ఇవేవి తెలియవు కదండి అన్ని జనులకు. మరి ఎవరికి తెలుస్తుంది ఈ విషయం అంతా? కేవలం ఇశ్రాయేలీలకు యూదులకు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి మీరు అన్యజనుల దగ్గరికి వెళ్ళకండి. మీరు వెళ్ళారనుకో మొత్తం రసాబస అయిపోతుంది, వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి. కాబట్టి మొట్టమొదట మీరు యూదులలోకి వెళ్ళండి, ఇశ్రాయేలులో చెదిరిన గొర్రెల యొద్దకు మాత్రమే, చెదిరిన జనాంగం దగ్గరకు మాత్రమే వెళ్ళండి. వాళ్లకు మీరు వాక్యాన్ని బోధిస్తూ లేఖనాలను ఎత్తి చూపించి మాట్లాడండి. వాళ్ళు దాన్ని అర్థం చేసుకుంటారు. అన్యజనుల దగ్గరకు వెళితే లేఖనాలు వాళ్ళకు తెలియవు కాబట్టి వాళ్ళు మెస్సీ అని అర్థం చేసుకోలేరు. మీరు చెబుతున్న వాక్యాన్ని వాళ్ళు వినరు. కాబట్టే మీరు ఇశ్రాయేలు వంశములో చెదిరిన గొర్రెల యొద్దకే వెళ్ళండి అని ఆయన అంత స్పష్టంగా తెలియజేశాడు. అలాని అన్యజనుల దగ్గరకు వెళ్ళొద్దనా? ఆలోచించండి, అన్యజనుల దగ్గరకు ఎప్పటికీ వెళ్ళొద్దనా? ఎప్పటికీ వెళ్ళొద్దనా? కాదు. మొదట ప్రకటించవలసింది యూదులకు, మొదట మారవలసింది యూదులు. ప్రపంచమంతటికి ఈ 12 మంది సువార్తను ప్రకటించగలరా? ప్రకటించలేరు. కాబట్టి పాత నిబంధనలోని ప్రవచనాల ద్వారా యూదులకు యేసుక్రీస్తు గారే మెస్సయ్య అనే సంగతిని తెలియపరచగలిగితే, వారి చేత నమ్మించగలిగితే, వారు ప్రపంచంలోనికి వెళ్ళి సువార్తను అందించగలుగుతారు. కాబట్టి మొట్టమొదట మారవలసింది యూదులు, మార్చవలసినది యూదులను. కారణం ఏంటంటే యూదులకు దేవుడు మహిమను కలుగు చేయాలని ముందుగానే నిర్ణయించాడు కాబట్టి, యూదులకు ప్రత్యేకతను ఇవ్వాలనుకున్నాడు కాబట్టి. యేసుక్రీస్తు గారు యూద గోత్రంలో పుట్టడం ప్రపంచంలోనే ప్రత్యేకమైనది, వాళ్ళకి గౌరవాన్ని తీసుకువచ్చేది, ఘనతను తీసుకువచ్చేది కాబట్టి తన వాక్యాన్ని మొట్టమొదట యూదులకు తెలియపరచాలనుకున్నారు యేసుక్రీస్తు గారు. అందుకే యూదుల దగ్గరికి వెళ్ళమని చెప్పాడు. వాళ్ళందరికీ లేఖనాలు బాగా తెలుసు, వాళ్ళందరికీ ప్రవచనాలు బాగా తెలుసు, వాళ్ళు చాలా తేలికగా త్వరగా యేసుక్రీస్తుని అర్థం చేసుకోగలరు. ఇప్పుడు చూసారండి, భారతదేశంలో యేసుక్రీస్తు గారి గురించి చెబుతుంటే ఏమంటున్నారండి? ఎంత కరెక్ట్గా లింక్ అయింది చూడండి. ఇది భారతదేశంలో యేసుక్రీస్తు గారి గురించి చెబుతుంటే ఏమంటున్నారు? మా దేశానికి చెందినవాడు కాడు, పేరు మా పేర్లలా కలవట్లేదు. యేసుక్రీస్తు అదేం పేరు? అది అసలు భారతదేశానికి సంబంధించిన పేరే కాదు, అది మా భాషా గ్రంథాలలో లేదు, మా దేవుళ్ళలో ఎవరికి, మా దేవతల్లో ఎవరికి అటువంటి పేరు లేవు, ఆ పేరును వెనక విన్నట్టు కూడా మాకు ఎక్కడా తెలియదు అంటున్నారు. ఇప్పుడు ఆలోచించండి, నేరుగా అన్యజనుల దగ్గరకు వచ్చేస్తే అన్యజనులకు విషయం అర్థమవుతుందా? అర్థం కాదు. వాళ్ళు మారలేరు త్వరగా, వాళ్ళకు టైం పడుతుంది. కాబట్టి తక్షణం మార్చగలిగే అవకాశం ఉన్నది ఎవరి దగ్గర? యూదుల దగ్గర మాత్రమే. అందుకే మొదట యూదులకు వాక్యాన్ని ప్రకటించమన్నారు యేసుక్రీస్తు గారు. యూదులకు ప్రకటించండి, ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళండి, తప్పించి అన్యజనుల దారిలోనికి వెళ్ళకూడి. అన్యజనుల దారిలోనికి వెళితే దెబ్బతింటారు. అప్పుడే కాదు, ఇంకా కొంత టైం ఉన్నది, ఇంకా కొంత టైం ఉంది. నేను ఇప్పుడు మీకు చెబుతున్నది కొంచెం జ్ఞానం మాత్రమే, సగం సత్యాన్ని నేను మీకు నేర్పిస్తున్నాను. అయితే పరిశుద్ధాత్మ గారు వచ్చినప్పుడు సర్వసత్యమును మీకు నేర్పిస్తారు, ఆయన సర్వసత్యంలోనికి నడిపిస్తారు. కాబట్టి ఆయన వచ్చిన తరువాత మీరు అన్యజనుల దగ్గరకు వెళుదురు గాని అని చెబుతూ తన వాక్యమును, తాను అనుగ్రహిస్తున్నటువంటి రక్షణను, తండ్రి అయిన దేవుడు నిర్ణయించినటువంటి బలి కార్యక్రమపు ఫలితాన్ని ప్రపంచ ప్రజలలోనికి తీసుకువెళ్ళమని యేసుక్రీస్తు గారు ఎలా చెబుతున్నారో గమనించండి. మార్కు సువార్త 16:15 అన్యజనులలోకి వెళ్ళవద్దు అని చెప్పిన యేసుక్రీస్తు గారే, అపోస్తలులతో చెప్పిన యేసుక్రీస్తు గారే, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పారు. ఒక కాలంలో, అనగా క్రీస్తు బ్రతికున్న కాలంలో సువార్త ప్రకటన ఎవరికి అవసరం అంటే యూదులకు మాత్రమే అవసరము. అది ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత రక్షణ భాగ్యం యావత్ ప్రపంచ మానవాళ్ళంతటికీ కూడా అందించాలి. కాబట్టి మీరు సర్వలోకమునకు వెళ్ళి అన్నాడు. సర్వలోకములు ఎవరున్నారు? ఒక్క యూద దేశంలో తప్ప మిగిలిన ప్రపంచం అంతా ఉన్నది అన్యజనులే.
అంటే అపోస్తలులను ఎక్కడికి వెళ్ళమని చెబుతున్నారు యేసుక్రీస్తు గారు? మీరు అన్యజనుల దగ్గరకు వెళ్ళాలి అని ఎంత స్పష్టంగా తెలియజేస్తున్నాడు చూడండి. మరి మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఇశ్రాయేలు వంశంలో చెదిరిన గొర్రెల యొద్దకు మాత్రమే యేసుక్రీస్తు గారు వెళ్ళమన్నారు కదా. భారతదేశంలో వారికి సువార్త చెప్పవలసిన అవసరం లేదు అని వాదిస్తున్నటువంటి ఈ మతశాంతవాదులకు మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం కనపడలేదా? అన్యజనుల దగ్గరకు వెళ్ళమని యేసుక్రీస్తు గారు చెప్పిన మాట ఆ అక్షరాలు చదవడానికి కళ్ళు పనిచేయట్లేదా? దాని గురించి మాట్లాడడానికి నోరు రావట్లేదా? ఈ వచనం ఎందుకు చెప్పబడినదని ఆలోచించడానికి బుర్ర పనిచేయట్లేదా? అది కనిపించినప్పుడు ఇది కూడా కనిపించాలిగా. మత్తయి సువార్త 10వ అధ్యాయం 5వ వచనం కనిపించినప్పుడు మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం కూడా కనిపించాలి. ఎందుకు కనిపించలేదు? వాళ్ళకి అవసరమైనవి మాత్రమే చదువుతారు. బైబిల్ తప్పు పట్టడానికి ఏ వచనం సరిగ్గా సరిపోతుందో దాన్ని మాత్రమే తీసుకుంటారు తప్పించి దేవుని జ్ఞానం అంతటిని సంపూర్ణంగా వివరించి చెప్పగలిగే అన్ని వచనాలను వాళ్ళు పరిగణలోనికి తీసుకోరు. ఇక్కడ ఎంత స్పష్టంగా చెబుతున్నాడు ఇంకా చూడండి. మత్తయి సువార్త 7:28-19 కాబట్టి మీరు వెళ్ళి శిష్యులతో చెప్తున్నాడు, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి. అదేంటి సమస్త జనుల దగ్గరికి ఎందుకు వెళ్ళమంటున్నాడు? ఇశ్రాయేలు దగ్గరికే కదా వెళ్ళమన్నాడు. ఆ కాలంలో ఇశ్రాయేలుకు మాత్రమే చెప్పాలి. క్రీస్తు మరణించిన తర్వాత యావత్ ప్రపంచ ప్రజలకు సువార్త చెప్పాలి. దానిలో భారతదేశం కూడా ఉన్నది, జ్ఞాపకుంచుకోండి. రక్షణ పొందవలసిన వాళ్ళలో మత ఛాందసవాదులు కూడా ఉన్నారు, క్రైస్తవ్యాన్ని తప్పు పట్టే వాళ్ళు ఉన్నారు, క్రీస్తును వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు, క్రీస్తును విస్మరించి తిరస్కరించే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్లకు కూడా దిక్కు యేసుక్రీస్తే. ఏనాటికైనా నువ్వు ఈరోజు వ్యతిరేకించొచ్చేమో, వ్యతిరేకించి నువ్వు చచ్చిపోతావు, నువ్వు చచ్చిన మరుక్షణం నువ్వెంత పెద్ద తప్పు చేసావో నీకు అర్థమైపోతుంది. అందుకే మనిషి మరణించక ముందే సత్యాన్ని తెలుసుకోవాలి, దేవుడి దగ్గరకు రావాలి, బైబిల్ చెంతకు రావాలి. ఒక్క యేసుక్రీస్తు గారి వలన తప్ప ఈ ప్రపంచంలో ఏ మనిషి దేవుని దగ్గరకు చేరటం అనేది అసంభవం. అందుకే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని ఆయన అంత ఖండితంగా చెప్పాడు. నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు అని ఖచ్చితంగా చెప్పాడు. ఈరోజు మాకు యేసుక్రీస్తు అవసరం లేదు అనుకుంటే అది వాళ్ళిష్టం, దానికి ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఇది మా మతం కాదని అనుకుంటే ఓకే, మీ మతం దగ్గరే నువ్వుండు. యేసుక్రీస్తు మా దేశానికి చెందినవాడు కాదు అంటే ఓకే, నీ దేశం దగ్గరే నువ్వుండు. మాకు నచ్చింది, మేము సత్యం అర్థం చేసుకున్నాము, మాకు రక్షణ అవసరము, మేము మోక్షానికి వెళ్ళాలి కాబట్టి ఆ మోక్షానికి చేర్చే ఒకే ఒక్క దేవుడు ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు గారు కాబట్టి మేము నమ్ముతున్నాము, మేము నమ్ముతాము. ఇది సత్యం, ఇది వాస్తవం, ఇది యథార్థం, ఇది దేవుడు చెబుతున్నటువంటి నగ్న సత్యం. నమ్మిన వాళ్ళు అదృష్టవంతులు, బాగుపడతారు. నమ్మని వాళ్ళు మరణముతో అగ్నిగుండానికి జారిపోతారు అని చాలా స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు గారు వచ్చింది కేవలం ఇశ్రాయేల్ కొరకు మాత్రమే కాదు, తెలుసుకోండి. ఆయన బ్రతికున్న కాలంలో ఇశ్రాయేల్కు మాత్రమే సువార్త ప్రకటించాడు, అపోస్తలులను కూడా ముందు యూదులకే ప్రకటించండి అని తెలియ చెప్పాడు ఆయన. వన్స్ ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన రక్తము ప్రపంచంలోని ప్రతి మనిషిని పరిహరించడానికి సిద్ధపడిన తరువాత అప్పుడు శిష్యులందరినీ కూడా సర్వలోకమునకు వెళ్ళమని చెప్పాడు. ఏ కాలానికి ఏ మాట చెప్పబడినది, ఏ విషయం ఎవరికి వర్తిస్తుంది అనే మాట చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. బైబిల్ చదివేటప్పుడు చేతిలో బైబిల్ ఉంది కదా అని చదివేయటం, ఎలా పడితే అలా మాట్లాడేసేయటం, ఎటు పడితే అటు ఆలోచించేస్తే భావాలు మారిపోతాయి, తత్ఫలితంగా మన ఆత్మయే నాశనానికి వెళ్ళిపోతుందని బైబిల్ గ్రంథం సెలవిస్తోంది. కాబట్టి దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు గారు వచ్చింది ప్రపంచ ప్రజలందరి కొరకు, కేవలం ఇశ్రాయేల్ కొరకు మాత్రమే కాదు. నేను పాపిని కానన్నవాడు ఎవడు చెప్పండి? మేము పాపులం కాదని చాలామంది చెప్పుకుంటున్నారు భారతదేశంలోని వాళ్ళు. అసలు పాపం అనే పదానికి అర్థం తెలియని వాళ్ళు కూడా పాపాల గురించి మాట్లాడడం, మేము పాపులం కాదని చెప్పుకోవడం చాలా విచిత్రంగా ఉంది.
కాబట్టి ప్రేమైన దేవుని పిల్లారా, క్రైస్తవులమైన మనము మొట్టమొదటి ఈ సంగతిని తెలుసుకోవాలి. క్రీస్తు వచ్చింది అందరి కొరకు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, అందరికీ ప్రభువు. ఈ దేశంలో వాళ్ళకి మాత్రమే, మా దేశంలో వాళ్ళకి కాదు, మీ యూదులకు మాత్రమే, మాకు కాదు. అమెరికా దేవుడు, జపాన్ దేవుడు, నేపాల్ ఇటువంటి దేవుళ్ళు లేరండి ఎక్కడా కూడా. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క దేవుడు ఉండడు, ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క దేవుడు ఉండడు. తెలుసుకోండి, దేవుడు ఒక్కడే ఉంటాడు. ఆ ఒక్కడే తన బిడ్డలైన ప్రపంచ మానవాళిని అందరినీ కాపాడాలనుకున్నాడు. అది ఎందుకు ఆలోచించరండి? యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు చెప్పండి. యేసుక్రీస్తు మనుషులను పాడు చేసే మాట ఏం చెప్పాడు ఒకరు చెప్పండి. చెప్పమనండి ఎవరినైనా సరే. మందు తాగమన్నాడా? స్త్రీలతో వ్యభిచరించమన్నాడా? బాగా డబ్బు సంపాదించి స్వార్థపరుడిగా మిగిల్చి డబ్బంతా కింద మోటలు కింద పెట్టి దాచి చచ్చిపోమని చెప్పాడా? ఎవరిని ప్రేమించొద్దని చెప్పాడా? సమాజాన్ని ప్రేమించొద్దన్నాడా? ప్రభుత్వాన్ని వ్యతిరేకించమని చెప్పాడా? ఏమి చెప్పాడని, ఏమి మనుషులకు వ్యతిరేకమైనది చెప్పాడని ఆయన క్రీస్తుని వ్యతిరేకించాలి? భారతదేశంలో ఉన్న వాళ్ళు చెప్పండి, ఏ విషయంలో ఆయనను వేలెత్తి చూపించగలరు? ఏ విషయంలోనూ చూపించలేరు. దేవుడు ఆలోచించి అందరినీ హక్కును చేర్చుకోవాలని ఆయన తాపత్రయపడుతుంటే, రక్షణనే పాడు చేసుకుంటే ఎవరు కాపాడేది? రక్షించేవాడిని తిరస్కరిస్తే ఏమంటే, మనం నదిలో పడి కొట్టుకుపోతుంటాం, పాపం ఎవడో మనల్ని కాపాడదామని మనం చేయి అందించాడు అనుకోండి, ఆ చేతిని ఫ్యాట్ మనం విసురుకొట్టాం అనుకోండి, మనం ఎవరికి నష్టం? ఎవరికి నష్టం అండి? ఎవరికి నష్టం అండి? విసిరి కొట్టిన వాడికే నష్టం. ఆ ప్రవాహంలో కొట్టుకుపోతాడు, ఎక్కడో మునిగి చస్తాడు. ప్రపంచ ప్రజలను కాపాడడానికి క్రీస్తు వస్తే, ఆ క్రీస్తునే వద్దు అసలు మా వాడివి కాదు అంటే ఎవడికి నష్టం? ఎవడికి నష్టం చెప్పండి? ఎవడికి నష్టం? ఏదో సామెత బాగోదులండి ఇప్పుడు చెబుతాను. దేని మీద అలిగి ఏదో చేశాడంట, తిండి మీద అలిగామనుకోండి, తిండి మీద అలిగి ఎవరి కడుపు కాలుతుందండి? భోజనం మీద అలిగితే ఎవరికి కాలుతుంది? మనకే కాలుతుంది, మన కడుపే కాలుతుంది. మంచినీళ్ళ మీద అలిగితే ఎవరికి నష్టం? మనకే నష్టం. కిడ్నీలు పేలి చచ్చూరుకుంటాం నీళ్లు తాగకపోతే. గాలి గట్టిగా వీస్తుందని గాలి మీద అలిగి నేను గాలి పీల్చుకొని చెయ్యి గాలి నాకు అక్కర్లేదు అంటే ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? ఎవడు పీల్చుకోడో వాడికే నష్టం. ఎవడు క్రీస్తును వద్దంటాడో వాడే నష్టపోతాడు. బ్రతికుండగా తెలియకపోవచ్చు ఈ సంగతి మీకు. చచ్చిన తర్వాత తెలుసుకోవడానికి ఇంకేమీ ఉండదు. కాబట్టి ఈ దేహంతో బ్రతికుండగానే ప్రతి ఒక్కరూ క్రీస్తు పాదాల చెంతకు రావాలి. ఆయన పాదాల మీద పడాలి. యేసుక్రీస్తు నామమున ప్రతి మోకాలు వంగి ఆయనకు దాసోహమైతే, ఆయన పాదాల మీద సాష్టాంగ పడితే, ఆయనను దేహి అని అభ్యర్థించి ఆయనను విశ్వసిస్తే తీసుకెళ్ళి దేవుడి దగ్గర కూర్చోబెడతానన్నాడండి. అసలు ఎవడండి ఈ మాట ఇంతవరకు ప్రపంచంలో చెప్పింది చెప్పండి? సింహాసనం మీద కూర్చోబెడతానని చెప్పింది ఎవరు? సింహాసనాల కోసం తన్నుకుంటూ ఉంటారు, మనకు తెలుసు భారతదేశంలో ఇవన్నీ వింటుంటాం మనం. రాజ్యాధికారాల కొరకు పోరాటాలు, దేవుళ్ళ మధ్యలో పోరాటాలు, మళ్ళీ దేవుళ్ళ మధ్యలో పోరాటాలు, స్త్రీల కొరకు కొట్లాటలు, పోరాటాలు. అటువంటివి నన్ను విశ్వసించు మోక్షానికి చేరుకుంటావు, నీ పాపములను కడుగుకో అని ఒక మహానుభావుడు ఈ లోకానికి వచ్చి ఘోషించిన, తన రక్తాన్నంతటిని ధారపోసిన, ఇంకా నమ్మకుండా మూర్ఖులుగా తిరస్కరిస్తున్నారు అంటే, దేవుని పిల్లలారా, ఎన్ని కరోనాలు రావాలి చెప్పండి ఈ ప్రపంచం మీదకి? ఒక కరోనా సరిపోదండి, ఒక తెగులు సరిపోదు మనల్ని దండించడానికి, మనల్ని శిక్షించడానికి, మన కొవ్వణచడానికి. ఎన్నో కరోనాలు రావాలి. సంవత్సరానికి ఒక కరోనా వస్తూ ఉంటే తప్ప బహుశా మనం దేవుని ముందు లొంగమేమో, దేవుడి చేతికి చిక్కమేమో, బహుశా క్రీస్తుని అంగీకరించమేమో, అంతవరకు వెళ్ళలేమో దేవుడు. కాబట్టి దేవుని పిల్లలు ఆలోచించండి, తెలుసుకోండి, క్రీస్తు వచ్చింది ప్రపంచ ప్రజలందరి కొరకు, కేవలం ఇశ్రాయేల్ కొరకు మాత్రమే కాదు. తొలుత ఇశ్రాయేలుల దగ్గరకు ఎందుకు వెళ్ళమన్నాడు అంటే, వాళ్ళకి పాత నిబంధనలోని ప్రవచనాలన్నీ తెలుసు కాబట్టి ఆ ప్రవచనాల ప్రకారముగా క్రీస్తును తెలియజేస్తే యూదులందరూ నమ్ముతారు. కాబట్టి నమ్మిన యూదులు ప్రపంచమంతా వెళ్ళి సువార్త ప్రకటించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టే శిష్యులతో యేసుక్రీస్తు గారు చెప్పిన మాట, మీరు
అన్యజనుల దారిలోనికి వెళ్ళక ఇశ్రాయేలు వంశములో చెదిరిన గొర్రెల యొద్దకే వెళ్ళండి. ఇకపోతే నేను ఇశ్రాయేలు యొద్దకే వచ్చాను అని యేసుక్రీస్తు గారు ఆమెతో చెప్పిన మాట కేవలం ఆమెతోనే చెప్పాడు, ఇంకెవరితోనూ చెప్పలేదు. గమనించండి, ఆ ఒక్క స్త్రీతోనే యేసుక్రీస్తు గారు చెప్పారు. అలా చెప్పడం వెనుకున్నటువంటి కారణం ఏమిటంటే ఆమె విశ్వాసము ఎంత బలీయమైనదో బయటకు తీయాలి అని చుట్టూ ఉన్నటువంటి తన చుట్టూ తిరుగుతున్నటువంటి శిష్యులకు తెలియ చెప్పాలి, మిగిలిన ప్రజలందరూ ఆమె విశ్వాసమును చూసి బుద్ధి తెచ్చుకోవాలి అని. అంతే తప్పించి అన్యజనులను బాగు చెయ్యను అనే మాట అసలు క్రీస్తు నోట వస్తాదని మీరు ఎలా అనుకుంటున్నారండి? ఎలా అనుకుంటారు? ఆయన దగ్గరకు వచ్చిన వారిని అందరినీ ఆయన స్వస్థపరిచెను అని ఉంటుంది. అందరినీ స్వస్థపరిచెను, అందరి మీద చేతులుంచి ప్రార్థించెను అని ఉంటుంది. అందరికీ భోజనం పెట్టిన వాడు, అందులో అన్యులు కూడా ఉండుంటారు ఆయన మాటలు వినటానికి. అందరినీ స్వస్థపరిచెను, అందులో అన్యులు కూడా ఉండుంటారు ఆయన చేత స్వస్థత చేయించుకోవడానికి కూర్చుండుంటారు. ఎందుకు రారు? జబ్బులు తీస్తామంటే మనం పరిగెత్తామండి? స్వస్థత చేయించుకోవడానికి మనం వెళ్ళవా అండి? మనం వెళ్ళవా చెప్పండి, మనం వెళతాము. అలాగే అన్యజనులు కూడా వచ్చిండు, వాళ్ళని కూడా స్వస్థపరిచాడు. అందరినీ స్వస్థపరిచెను, ప్రాణమే పెట్టిన వాడు ఏమండి, అన్యజనుల కొరకు, ఇస్రాయేలుల కొరకు, ప్రపంచ ప్రజలందరి కొరకు తన రక్తాన్నే ధారపోసిన వాడు తన చేతిలో పనైన స్వస్థతను ఎందుకు చేయడండి? ఒక స్త్రీకి మీరు ఆలోచించండి, అది చాలా చిన్న విషయం కదా, స్వల్ప విషయం ఆయనకి, నథింగ్ ఏమీ కాదు. పరలోకాన్నే విడిచిపెట్టి ఇక్కడికి వచ్చిన వాడు ఏమండి, దేవునితో సమానంగా ఉన్న భాగ్యాన్నే విడిచిపెట్టి భూలోకానికి వచ్చిన వాడు, ఆఫ్టర్ ఆల్ స్వస్థత గురించి ప్రభువు ఇన్ని మాటలు మాట్లాడతారా? ఇంత కఠినంగా వ్యవహరిస్తాడా? లేదండి, కాదు. ఆయన కావాలని మాట్లాడాడు ఆ మాట ఆమె విశ్వాసాన్ని నిగ్గు తేల్చడానికి. ఒక అన్యజనులలోనే ఇంత విశ్వాసం ఉంటే అసలు యూదులు ఇంకెంత విశ్వాసాన్ని కలిగి ఉండాలి ఆయన పట్ల అన్నది తెలియపరచడం కొరకు మాత్రమే కావాలని ఆ మాట మాట్లాడాడు తప్పించి అది ఆయన అభిప్రాయం కాదు, తండ్రి అయిన దేవుని అభిప్రాయం కూడా కాదు. అన్యజనులకు పరిశుద్ధాత్మ వరాన్ని అనుగ్రహించారండి, అన్యజనులకు ఎంతో మందికి స్వస్థతలు చేశారండి, సమరయ పట్టణానికి వెళ్ళారండి. ఇది ఒక లెక్క యేసుక్రీస్తు గారికి. కాబట్టి ఆయన కావాలని ఉద్దేశపూర్వకంగానే ఆ మాట మాట్లాడాడు తప్పించి అది ఆయన అభిప్రాయము, ఆయన ఆలోచన కాదు. కాబట్టి దేవుని పిల్లారా, యేసుక్రీస్తు గారు ప్రపంచమంతటి కొరకు దేవుడు పంపించిన రక్షకుడు. అపొస్తల కార్యములు 10:36 యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, భారతదేశంలో ఉన్న వాళ్లకు ప్రభువు, నేపాల్లో ఉన్న వాళ్లకు ప్రభువు, చైనాలో ఉన్న వాళ్లకు ప్రభువు, ఇస్రాయేల్ దేశంలో ఉన్న వాళ్లకు ప్రభువు. వాళ్ళకి వీళ్ళకని తేడా దేవుడి దగ్గర లేదు. ఆయన తండ్రి అయిన దేవుడు, ఆ తండ్రి పంపగా వచ్చిన కుమారుడు యేసుక్రీస్తు, ఆయన అందరికీ సమానమైన వాడు, ఆయన అందరికీ ప్రభువు. కాబట్టి క్రీస్తు వచ్చింది కొందరి కొరకు కాదు, కేవలం ఇస్రాయేల్ కొరకు కాదు, అందరి కొరకు, ప్రపంచ ప్రజలందరి కొరకు. ఇది పాఠం.